హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పువ్వుల పడవ రెండో భాగం ముగింపుకొచ్చేసాము చిన్న నవల ఇది ఈ భాగం కొద్దిగా పెద్దగా ఉందండి అందుకే అది నిన్న పెట్టలేకపోయాను ఒకరోజు ఆలస్యం అయిపోయింది పెట్టడానికి అందుకే ఈరోజు పెడుతున్నాను కొంచెం పెద్దగా ఉంది కాబట్టి చదివి పెట్టేసరికి కొద్దిగా ఆలస్యం అయిపోయింది అప్లోడ్ చేసేదానికి కూడా టైం అయిపోయింది మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నవల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం పచ్చి అబద్ధాలు ఆడడం ఎప్పుడు నేర్చుకున్నారో దేవి గారు పచ్చి అబద్ధాలా షో ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు పోస్ట్ అడ్రస్ చూసుకోకుండా చటుక్కున కవర్చించాడు భాను రేఖ రేఖకా ఈ ఉత్తరం అప్రయత్నంగా క్రింద పేరు చూశాడు వినయ్ నిన్నలా చనువుగా పిలవకూడదేమో కానీ రేఖ నీ పెళ్ళికాకముందు నా హృదయానికి ఎంత చేరువుగా వచ్చావో పెళ్ళయ్యాక నువ్వు ఒక్క అడుగు కూడా వెనక్కి జరగలేదు మొన్న మొన్నటి వరకు నువ్వు నన్ను మోసం చేశావంటే నమ్మలేకపోయాను మీ నాన్న నీ మెడలు వంచి బలవంతంగా పెళ్లి చేశాడనుకున్నానే కానీ నువ్వు బుద్ధిపూర్వకంగానే మీ నాన్న ఆజ్ఞకు లొంగిపోయావనుకోలేకపోయాను నీ రూపు నాలో చేరుపుకోలేకపోయాను ఆ బాధ మర్చిపోలేక ఈ సంవత్సరాన్ని ఆల్ ఇండియా టూర్ చేశాను కానీ భూమి గుండ్రమని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను రేఖ నువ్వు వాడిన మాటలు నా చెవిలో గుసగుసగా వినిపిస్తూనే ఉంటాయి నీ కిలకిల నవ్వులు నా గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి నీ చిలిపి చూపులు నా మనసును గిలిగింతలు పెడుతూనే ఉంటాయి నీ మనసు ఇంకా నాదేనని ప్రాణం లేని బొమ్మలా నీ భర్త దగ్గర కాపురం చేస్తున్నావని అనుకుంటే నాకెంతో తృప్తిగా తోచేది దాన్నే పాపపు ఆలోచన అంటారేమో లోకులు కానీ ఈ పాపపు ఆలోచనలో ఇంత ఆనందం సంతృప్తి ఎందుకున్నాయి శుభ మొన్న మీ బాబు పుట్టినరోజు పండుగకు వచ్చింది కదూ మీ భార్యాభర్తలను నా ఊహలకు భిన్నంగా వర్ణించింది మీదెంతో అపురూపమైన దాంపత్యం అంది నీ భర్త నిన్నో దేవతలా చూస్తాడని నువ్వు ఆయన కనుసన్నలలో మెలుగుతావని చెప్పింది విన్నాళ్ళు దేవతలా ఆరాధించే రేఖ ఒక స్వార్థపరురాలు రాక్షసి దాన్ని మర్చిపో వినాయి అంటూ గట్టిగా చెప్పింది రేఖ నువ్వు నిజంగా స్వార్థపరురాలువేనా అయితే నా మనసుతో ఎందుకు ఆడుకున్నావు హఠాత్తుగా నీ పెళ్లి పత్రిక చూసేపటికి నాకు మతిపోయింది నిన్ను కలుసుకోవాలని జరిగిందేమిటో తెలుసుకోవాలని ప్రయత్నించాను కానీ మీ నాన్న అడ్డుగోడయ్యాడు నా ప్రయత్నాలకు చివరికి చేసేదేమీ లేక నీ పెళ్లి రోజున నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను రేఖ మీ నాన్న ఎందుకంత పట్టింపుకుపోయాడు కులాంతరం అనేనా ఆయన్ని చూస్తే అలాంటి సంకుచితుడిగా కూడా కనిపించడు మరి దేనివల్ల నిన్ను నాకు కాకుండా చేశాడు నీ పెళ్లి రోజున మీ నాన్న నాకు ఇచ్చిన వార్నింగ్ ఏమిటో తెలుసా ఏ విధంగా నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నించానని తెలిసినా తను హంతకుడిగా మారవలసి వస్తుందని ఖచ్చితంగా చెప్పాడు నిన్ను ఇన్నాళ్ళు కదిలించనిది నా బ్రతుకు మీది తీపితో కాదు ఈ ప్రేమ కథ బజారుకెక్కితే మీ నాన్న పరువు నీ బ్రతుకు బజారున పడటమే కాదు మా నాన్న ఎంతో ప్రాణంలా చూసుకునే కుటుంబ గౌరవం హేళనలకు గురికాక తప్పదు అందుకే నేను ఇన్నాళ్ళు మౌనం వహించాను కొద్ది రోజుల క్రితం నీ భర్తను బాబును అయాచితంగా కలుసుకోవడం తటస్థించింది తమాషాగా మీ ఇంటికి కూడా వచ్చాను ఆ సమయంలో నువ్వు ఇంట్లో లేకపోవడం నీ అదృష్టం అనుకోవాలి ఆవేశం ఆవేదన పట్టలేక మీ ఆయన ముందే ఇలా బాధ పెట్టావని అడిగేవాడినేమో మొన్న కూడా నాకు ఆ అవకాశం ఇవ్వకుండా తప్పించుకున్నావు మా ఇంటికి వచ్చి బాబు పుట్టినరోజుని శుభని పిలవడానికి వచ్చావు ఆ సమయంలో నేను ఇంట్లో ఉంటానని ఊహించి ఉండవు నన్ను చూసి ఏదో పులిని చూసినట్టు అంత కంగారెందుకు రేఖ చల్లగా సాగిపోతున్న సంసారంలో చిచ్చు రేపుతాననా నీ అందాన్ని పగబట్టి హరిస్తాననా నన్నెందుకిలా వంచావని అడగడం తప్ప మరో విధంగా నీ జీవితానందానికి అడ్డునాను రేకా ఇప్పుడు అది కూడా అడగదలుచుకోలేదు నా బాధ నా గుండెలోనే దాచుకుని బెంగళూరు పారిపోతున్నాను నిన్నే కాదు ఈ హైదరాబాద్ స్మృతులనే హృదయం నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తాను రేఖా నీ సంసారం పచ్చగా నూరేళ్లు వర్దిల్లాలని ఆశీర్వదిస్తున్నా ఈ వినయ్ అనేవాడెప్పుడూ నీ కంటికి కనిపించడని హామీ ఇస్తున్నా ఇట్లు వినయ్ తన కళ్ళ ముందు తనదనుకున్నదంతా తగలబడిపోతున్నట్టుగా తోచింది భానుకు ఉత్తరం పూర్తి చేసేప్పటికీ రక్తం ముఖంలోకి ప్రాకింది ఓ వినయ్ నువ్వే దురదృష్టవంతుడు అనుకుంటే నీకంటే దురదృష్టకరమైనది నా బ్రతుకు ఆమె మనసు దోచి ఆమెను పొందలేక నువ్వు బాధపడితే ఆమెను భార్యగా పొంది ఆమె మనసు పొందలేక చిత్రహింసపడ్డాను నేను నన్ను క్షణ క్షణం కాల్చే అగ్ని ముందు నీ బాధెంత నువ్వు పోగొట్టుకున్నదెంత నేను పోగొట్టుకున్న దాని ముందు భాను పెదవుల మీద వెర్రి నవ్వు నర్తించింది క్షణం తర్వాత పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు ఎవరినో చంపేయాలన్నంత కసిగా ఉంది ఇన్నాళ్ళు రాజుతున్న అగ్ని ప్రజ్వరిల్లి గుండెల్ని దహించి వేస్తున్నది రేఖ స్నానం చేసి వచ్చేప్పటికీ రేఖ గదిలో బల్ల మీద చించిన కవరు పడి ఉంది చేతికి తీసుకుంది రేఖ ఆ సంబోధన చదివేప్పటికే ఆమె చేతుల్లో వణుకు ప్రారంభమైంది రేఖ మనసంతా భయంతో నిండిపోయింది వినయ్ ఎంత పని చేశావు నా కాపురం పచ్చగా నూరేళ్లు వడ్దిల్లాలంటూనే చిచ్చు పెట్టావా ఈ బ్రతుకుని ఎంత దుర్భరం చేశావు ఆయన ముందు నన్ను నిలబడకుండా చేశావు కదా కోర్టులో హాజరు పరచబోయే ముద్దాయిలా రేఖ వణికిపోయింది కానీ భాను రాత్రికి కానీ ఇంటికి రాలేదు అందరూ పడుకున్నారు భాను వచ్చిన అలికిడికి రత్నమ్మ లేచింది వడ్డించినా బాబు వద్దు తిన్నాను అమ్మ కూడా తినలేదు వారిని లేపనా వద్దు పడుకోని భాను తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు అలసిటగా ఈజీ చైర్లో వాలిపోయాడు కళ్ళు పుల్లా మండుతున్నాయి జుట్టంతా రేగిపోయింది బట్టలు నలిగిపోయాయి క్షణానికోసారి వేడిగా నిట్టూరుస్తున్నాడు ప్రొదుటి నుండి హోటల్లో గది తీసుకొని పడి ఉన్నాడు తిండి తిప్పలేవు ప్రపంచమే కళ్ళ ముందు గిరిగిరా తిరుగుతున్నట్టుంది మరునాటి నుండి భాను ప్రవర్తన చిత్రంగా మారిపోయింది భార్య అనే మనిషి ఇంట్లో ఉన్నట్లే ప్రవర్తించడం లేదు ఆఫీసు తన గది ఎప్పుడైనా కొడుకుతో ఆడుకోవడం రేఖ కూడా గది విడిచి రావడం ఎక్కువగా ఎత్తుకొని పెద్ద పెద్ద అంగలతో ఇంట్లోకి వస్తున్న భాను బిగ్గరగా రత్నమ్మా అని కేక పెట్టాడు రత్నమ్మ పలకలేదు ఆమె కని బజారుకు వెళ్ళిందా సమయంలో రేఖ మౌనంగా కుర్చీలో కూర్చొని ఉంది భాను గది ముందుకు వచ్చి బ్రతికావా చచ్చావా అన్నాడు కటువుగా ఆలోచనల్లోంచి త్రుళ్ళిపడింది రేఖ ఏమిటి అంది హీనస్వరంతో ఇంత పరధ్యానమా పిల్లవాడు ఇంట్లో ఉన్నాడో రోడ్డు మీదకి వెళ్ళి కార్ల కింద పడి చచ్చాడో కూడా చూసుకోలేని తల్లివా నువ్వు రేఖ భయంగా లేచింది కాస్తలో తప్పిపోయింది ప్రమాదం ఎవరో పుణ్యాత్ముడు చటుక్కున యువతలకి తీయబట్టి దక్కాడు కానీ వాడు ఈ క్షణంలో రక్తపు మడుగులో ఉండేవాడు నాన్న వంశీ రేఖ వణుకుతూ బాబు కోసం చేతులు చాచింది బాబును ఇవ్వలేదు సరికదా బాను ఒక్క నెట్టు నెట్టాడు రేఖను కళ్ళు నిప్పులు వర్షించాయి నువ్వు అసలు మనిషివా నీకో కొడుకున్నాడని భర్త ఉన్నాడని స్పృహ ఉందా భగ్న భగ్నప్రేమం తలుచుకొని తలుచుకొని పిచ్చెక్కి చావటమే నీ పని చావు కుల్లి కుల్లి చావు నువ్వు చస్తేనన్నా నాకు కావలసిన మనశ్శాంతి దొరుకుతుందేమో ఈ అగ్నిగుండం అప్పుడైనా ఆరుతుందేమో వంశీతో విసురుగా అవతలికి వెళ్ళిపోయాడు భాను రేఖ చేతుల్లో ముఖం దాచుకున్నది ఆ మరునాడు క్యాంపుకు వెళ్ళిన భాను దగ్గర నుండి రేఖకు ఉత్తరం వచ్చింది అది చదువుకొని శిలాప్రతిమే అయ్యింది రేఖ కాంతిరేఖాదేవి అవును నిన్ను రేఖ అని పిలుచుకోగల చనువు అర్హత నాకిక్కడివి కొంగు కొంగు ముడి వేసుకొని ఏడడుగులు కలిసి నడిచి ఏకం కావలసిన మనం దురదృష్టవశాత్తు కొన్ని యోజనాల దూరంలో ఉండిపోయాం ఒకరికొకరం మన మధ్య బాబు ఉదయించినప్పుడు నేను ఆశపడ్డాను మానసికంగా నాతో ముడిపడగలవనై మన ఇద్దరిని పెనవేసుకుపోయే లత బాబు అని కానీ ఈ విధంగా కూడా నేను ఆశాభంగం పొందాను ఒక మగవాడికి భార్యగా తప్పదనుకొని నువ్వు ఒకే ఇంట్లో ఉంటూ భార్య అయిన స్త్రీ సహచర్యంలో సడిలిపోయిన నా నిగ్రహము బాబు పుట్టడానికి కారణమయ్యాయి కానీ మనసు మనసు కలుపుకొని మమతలు పెనవేసుకొని ఏకమైన క్షణం కాదు అందున సహజంగా తల్లికుండవలసిన ప్రేమ నీకు వంశీ ఎందులేదు నీ కొడుక్కి తండ్రిగా నా మీద ఉండవలసిన శ్రద్ధ అభిమానం అస్సలు లేవు నీ ప్రపంచం వేరు నీ కళలు వేరు నీ మనస్సు కాపురం చేసే వ్యక్తులు వేరు నీకు నా ఇల్లు ఒక చెరసాల నాతో కాపురం యావజ్జీవిత కఠిన శిక్ష పెళ్లి కూతురుపై పెళ్లిపీటల మీద పెడగాలు వేసుకుని కూర్చున్నప్పుడే నా ముందు నరక గృహానికి తలుపులు తెరుచుకున్నట్టు భయపడ్డాను నా భయం యథాతథంగా నిజమైంది నీ మనసు నాది కాదని తొలి క్షణంలో గుర్తించినా నీ మనసు కలుపుకోవడానికే ప్రయత్నించాను మన మధ్య ఏ అగాధం లేనట్టే నీతో సరదాగా ఉండ ప్రయత్నించాను శ్రీమంతుల ఇంటి పిల్లవని నా ఇంట్లో నిన్నేది బాధించకూడదని నా శక్తి కొద్దీ శ్రమపడ్డాను ఇప్పుడు నీ నుండి విడిపోవడానికి నిర్ణయించుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఏది కనిపించడం లేదు నా తప్పేమీ లేదు నా విధి నేను నిర్వహించానన్న తృప్తి ఉంది ఏ పరువు ప్రతిష్ఠ ఏ కుటుంబ గౌరవం మన వివాహ బంధాన్ని ఇన్ని రోజులు చెదరకుండా ఉంచాయో అవి ఈనాడు అర్ధహీనంగా కనిపిస్తున్నాయి ఇక ఏ పరువు ప్రతిష్ట కూడా మనల్ని కలిపి ఉంచలేవు పైకి మేడిపండులా కనిపించే మన దాంపత్యం ఈరోజు విచ్చుకోక తప్పదు నలుగురి ముందు నవ్వుల పాలు కాక తప్పదు ప్రతిక్షణం పరాయి పురుషుడి కలవనింతలతో కుమిలిపోయే స్త్రీతో ఏ భర్త కూడా కలిసి కాపురం చేయలేడు ఎంతటి విశాల హృదయుడికి అది అసాధ్యమైన సంగతి కాంతిరేఖ నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను ఈ పంజరపు బ్రతుకు నుండి ఎగిరిపో నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో నేను ఎల్లుండి వస్తున్నాను నేను వచ్చేప్పటికి నువ్వు వెళ్ళిపోవాలి నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఇంకెప్పుడు నాకు కనిపించకుండా వెళ్ళిపోవాలి కానీ బాబుతో కాదని గుర్తుంచుకో నేను వచ్చేసరికి నువ్వు ఇంకా ఉంటే నీ మర్యాద దక్కదు నన్ను మనిషిగా చూడవు ఇట్లు భాను రావు రెండు రోజుల తరువాత వాకిట్లో ఆగిన జీపు శబ్దానికి రేఖ గుండెలు దడదడా కొట్టుకున్నాయి చేరువవుతున్న ఒక్కో బూటు శబ్దం రేఖ గుండెల మీద కసిగా నిర్దయగా పడుతోంది కొద్ది క్షణాల తరువాత భాను గది గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు వెళ్ళలేదా చాలా నిర్దయగా కఠోరంగా అడిగాడు రేఖ పెదవులు వణికాయి వెళ్ళిపోతాను వెళ్ళిపోయే ముందు మీకు కొన్ని సంగతులు చెప్పాలి ఏమిటి బాబుని తీసుకువెళ్తాననేనా అది జన్మలో జరగదు కాదు కాదు రేఖ కళ్ళు నీరు క్రమ్మి మసకేశాయి ఏమిటి చెప్పు అదేదో ఇప్పుడే తేలిపోవాలన్నట్టుగా గుమ్మానికి భుజం ఆంచి నిలబడ్డాడు భాను మీరలా నిలబడితే నేనేం చెప్పలేను ఇవి నా డైరీలు ఇవి చూసుకోండి నేను మీతో చెప్పదలుచుకున్నది ఇందులోనే ఉంది రేఖ కొన్ని డైరీలు తెచ్చి అతడికిచ్చింది భాను విసురుగా డైరీలు తీసుకుని తన గదివైపు సాగాడు భాను చేతులు డైరీలో కాగితాలను త్రిప్పివేస్తున్నాయి వినయ్తో రేఖ ప్రణయ వృత్తాంతం అతడి ముందు సినిమా రీల్లా కదిలిపోతోంది రేఖ బీఏలో ఉండగా శుభ అనే అమ్మాయి వచ్చి చేరింది వాళ్ళు హైదరాబాద్ వాళ్ళనట కానీ కొద్ది సంవత్సరాల నుండి బెంగళూరులో ఉంటున్నారు శుభ తండ్రి మణిమోహన్ రావు గారు జమీందారీ ఫాయాలోని వారు వాళ్లకు హైదరాబాదులో ఆస్తిపాస్తులు కాక బెంగళూరులోనూ టీ ఎస్టేట్స్ కంపెనీలు ఉన్నాయి కొన్ని కారణాల వల్ల వారు తిరిగి హైదరాబాద్కు మకాం మార్చారు రేఖ శుభ ఇద్దరూ శ్రీమంతుల పిల్లలు కాలేజీ ముందు కార్ల నుండి టీవీగా దిగేవాళ్ళు ఇద్దరికీ తొలిపరిచయంలోనే ఏదో స్నేహభావం అంకురించింది ఒకరోజు రేఖని తమ ఇంటికి ఆహ్వానించింది శుభ తమ కారు ఇంటికి పంపేసి శుభ కారులో బయలుదేరింది రేఖ బంజారా హిల్స్ మీద రాజప్రసాదం లాంటి భవనం ముందు కారు ఆగింది ఆ ఇంటిని ఆ ఇంటి చుట్టూ తోటను చూస్తే వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులో తెలుసుకోవచ్చు ఆ ఇంటి యజమానిని వరించిన సిరికన్య అడుగడుగున తన అందాలను ఐశ్వర్యాన్ని విరజింబుతోంది మా మమ్మీ నమస్తే అండి పెద్ద హాల్లో సోఫాలో ఎవరితోనో మాట్లాడుతూ పిండి బొమ్మల దర్పంగా కూర్చున్న స్థూలకాయురాలు శుభతల్లిగా పరిచయమైంది రేఖని తల్లికి పరిచయం చేసి పైకి తీసుకువెళ్ళింది శుభ వీడు మా అన్నయ్య వినయ్ కుమార్ ఎంఏ పూర్తి చేసి ఎల్ఎల్బి చేస్తున్నాడు నమస్తే రేఖ మధురంగా పలికింది నమస్తే వినయ్ చిరునవ్వు నవ్వాడు ఇద్దరి చూపులు పరస్పరం హత్తుకుపోయాయి పొడుగ్గా చువ్వలా అందంగా ఎర్రగా ఉన్నాడు వినయ్ తెల్లటి బట్టల్లో ఆకర్షణీయంగా ఉన్నాడు రేఖ అప్పటికే కాలేజ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మిస్మిసలాడే పద్దెనిమిదేళ్ల వయసు తెల్లటి శరీర ఛాయ్తో కోమలంగా పెద్ద పెద్ద కళ్ళతో కోటి అందాల నిధిలా కనిపిస్తూ ఉంటుంది మగవాడి గుండెల్లో ఆశలు రేపుతూ అన్నయ్యకి రేఖని పరిచయం చేసి తన గదిలోకి దారి తీస్తూ మాకింకో అక్కయ్య ఉంది ఆవిడకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళిప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు మా బావగారి ఉద్యోగరీత్యా అని చెప్పింది శుభ రేఖని తన గదిలో కూర్చోబెట్టి ట్రాన్సిస్టర్ చేతికిచ్చి క్రిందికి వెళ్ళింది శుభ టిఫిన్ టీతో తిరిగి వచ్చింది మీ ఫాదర్ మా ఫాదర్ బెంగళూరుకు హైదరాబాదుకు మధ్య ఎగురుతుంటారు అని నవ్వింది శుభ అక్కడ ఇక్కడ చూసుకోలేక మా ఫాదర్కి కొంచెం కష్టంగానే ఉంది అందుకే మా అన్నయ్యని అక్కడ ఉంచాలని చూస్తున్నారు శుభ వాళ్ళు మకాం ఇక్కడకు మార్చడం గురించి రేఖ ఎప్పుడూ అడగలేదు వాళ్ళకేవో అంతరంగికమైన సమస్యలు ఉండవచ్చు ఇంటికి వచ్చిన రేఖకు ఆ రాత్రి వినయ్ రూపమే మాటిమాటికి మనఃఫలకం మీద ప్రతిబింబించసాగింది అతడింకా ముగ్ధుడై తన ఎదుట నిలబడి తనను చూస్తున్నట్టుగానే ఉంది పరవశంతో పరుగులు తీసింది హృదయం అది మొదలు రేఖ తరచుగా శుభ వాళ్ళింటికి వచ్చేది బర్త్డే పార్టీ అనో అదనో ఇదనో శుభ ఆహ్వానించడం వల్ల వచ్చినప్పుడల్లా వినయ్తో మాట్లాడడం తటస్థించేది అతడి స్ఫురద్రూపమే కాక అతడి అభిరుచులు ఆదర్శాలు కూడా ఎంతగానో నచ్చాయి రేఖకు ఏ తొందరపాటు లేకుండా శాంతంగా మృదువుగా మాట్లాడే అతడికి కొన్ని విషయాల్లో ఖచ్చితమైన అభిప్రాయాలుండేవి ఎంతో విషయ పరిజ్ఞానాన్ని వెల్లడిస్తూ ఉండేవి అతడి మాటలు చాలా రోజులు సభ్యత కోసం ఇద్దరి మధ్య చూపుల ప్రణయం చిరునవ్వులే నడిచాయి కానీ మరో విధంగా బయటపడలేకపోయారు తరచూ వాళ్ళింట్లో పార్టీలు ఫంక్షన్లు ఏర్పాటయ్యేవి రేఖని తప్పకుండా లాక్కు వచ్చేది శుభ అప్పుడప్పుడు వాళ్ళింటికి ఫారినర్స్ కూడా వచ్చేవాళ్ళు వాళ్ళ వేషభాషలు కల్చరు చూస్తుంటే రేఖకి తమాషాగా అద్భుతంగా తోచేది శుభ తల్లి ఎంత స్థూలకాయరాలో అంత గర్విష్టి కూడా ఆవిడ చూపులు ఆకాశంలోనే కానీ నేల మీద ఉండేవి కాదు శుభ నాన్నగారు క్షణం తిరుబాటు లేని మనిషి ఎప్పుడు ఫోన్ కాల్స్ ఎంగేజ్మెంట్స్ బెంగళూరుకో ఎక్కడికో పరుగులు సిరి సంపూర్ణ దృష్టిపడిన వాళ్ళు శాంతంగా ఎక్కడ ఉండగలుగుతారు కానీ వినయ్కి ఇంటి విషయాల్లో ఎలాంటి జోక్యమూ లేదు అతడింకా బాధ్యతలు పట్టించుకోకుండా స్వేచ్ఛగా పయనిస్తున్న పక్షే గండిపేట పిక్నిక్ ప్రోగ్రాం గార్డెన్లో ఓ ప్రక్క అందరూ పేకాటలో పడిపోయారు రేఖ నెమ్మదిగా లేచి వినయ్ కోసం బయలుదేరింది దూరంగా ఒంటిగా చెరువు కట్టను కూర్చుని నీటిలోకి రాళ్ళు విసురుతూ ఏదో సన్నగా పాటు పాడుకుంటున్నాడు వినయ్ రేఖ నెమ్మదిగా అతడి భుజాల మీద చేతులు వేసింది వినయ్ పాడు ఎంత బాగా పాడగలవు శుభ నువ్వు వయోలిన్ వాయించగలవనే చెప్పింది గాని ఇంత బాగా పాడగలవని చెప్పలేదు రేఖ చేతులు పట్టి ముందుకు తీసుకువచ్చాడు వినయ్ రేఖ ఎన్నాళ్ళి ప్రేమ మూగవేదన నన్నడిగితే ఎవరినడిగాలో చెప్పు రేఖ చేతుల్లో ముఖం కప్పుకున్నది జీవితంలో ఎలాంటి క్షణాలివి వలపు పువ్వుల పడవలాంటిది అది సుందర తీరాలకు చేరుస్తుందో భయంకర దీవులకు పట్టిస్తుందో సుడిగుండాలలోకి లాక్కుపోతుందో ఎవరికి తెలుసు కానీ అది ఎక్కిన యువతీ యువకులకు ప్రపంచం కనిపించదు రేఖ బర్త్డే ఆ రోజు ప్రతి సంవత్సరం పెళ్లి జరిగినంత అట్టహాసం జరుగుతుంది ఆ రోజు రేఖ స్నేహితులందరూ వచ్చి వెళ్లారు రావాల్సిన వాళ్ళు మాత్రం రాలేదు ఎంత ఇది తను మాత్రం పిలిచినప్పుడల్లా వెళ్ళాలి తను మాత్రం రాలేదు అనుకుంది కినుకగా తన గదిలో కూర్చొని లేట్ అయింది క్షమించు అంటూ వచ్చింది శుభ వెనుక వినయ్ కనిపిస్తూనే ముఖంలో కోటి ఒక్కసారే ఉదయించారు రండి బయట సర్దుకుంటూ ఎదురు వెళ్ళింది శుభ ఏదో ప్యాకెట్ అందించింది యథాలాపంగా అందుకొని టేబుల్ మీద నౌకరికి ఏదో ప్రమాయించడానికి వెళ్ళబోయింది రేఖ నా కానుక స్వీకరించరా రేఖాదేవి ఇవ్వండి దగ్గరికి రండి వినయ్ చేతుల్లో పచ్చలు పొదిగిన హారం ఒకటి మెరుస్తోంది అప్రయత్నంగా రేఖ మెడ అతడి ముందు వంగిపోయింది హారం స్వహస్తాలతో అలంకరించి భుజాలు పట్టుకొని దగ్గరికి తీసుకోబోతూ మన పెళ్ళెప్పుడు అన్నాడు గుసగుసగా పొండి పొండి అంటే పోవడానికి రాలేదు నువ్వు అడగలేకపోతే శుభ అడుగుతుంది మీ అమ్మగారిని లేదంటే మీ నాన్నగారిని నేనే అడిగేస్తాను ఆగండి ఆగండి అంత తొందర అయితే ఎలా మంచి సమయం చూసి నేనే మా నాన్నగారితో చెప్తాను అయితే అంతదాకా చిన్న వినయ్ చప్పున వంగి రేఖ చెంప మీద ముద్దు పెట్టేసుకున్నాడు రేఖ చెంప తిడుచుకుంటూ శుభ కోసం చూసింది శుభ అప్పటికే గదిలోంచి కారిడార్లోకి వెళ్ళిపోయి క్రింది రోడ్డు మీదకి చూస్తోంది ఆ రాత్రి శుభకి వినయ్కి గుడ్ నైట్ చెప్పి ఇంట్లోకి వస్తూనే తల్లి నిలవేసింది పచ్చలహారం ఎవరిచ్చారని చెప్పమన్నట్టుగా తండ్రి తీక్షణంగా చూస్తున్నాడు ఓ ప్రక్క వినయ్ తనకు ఆ నగ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎవరో నౌకరు చూసి చెప్పి ఉంటాడనిపించింది నగ దాచే అవకాశం లేకపోయింది ఎప్పుడో ఓసారి చెప్పేసేదే కదా చెప్పేద్దాం అనుకొని చెప్పింది మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నాన్న ఏం పెళ్ళికొడుకును చూసి నీకు పెళ్లి చేయడానికి అమ్మా నాన్న ఎవరూ లేరనుకున్నావా అది కాదు నాన్న నోర్మొయ్ చదివించింది స్వేచ్ఛ ఇచ్చింది ఇందుక వాడి కులమేమిటి స్థలమేమిటి ఇవేవి విచారించనక్కర్లేదా మెడలోంచి ఆ నగ ముందు తీయ్ తీయను నేను పెళ్లి చేసుకుంటే ఆయన్నే దృఢంగా అనేసి గిరుక్కున తిరిగి గదిలోకి వచ్చేసి తలుపులు మూసుకుంది రేఖ మరునాడు కృష్ణారావు రేఖ దగ్గర వివరాలు కనుక్కొని మనిమోహన్ రావు గారింటికి వెళ్ళి వచ్చి చిందులు త్రొక్కసాగాడు మళ్ళీ ప్రేమా గీమా అంటూ అన్నావో చంపేస్తాను అంటూ తండ్రికి అక్కడ జరిగిన అవమానం తర్వాత తెలిసింది రేఖకు కృష్ణారావు వెళ్ళిన సమయంలో మణిమోహన్ రావు ఊళ్ళో లేరు ఆయన భార్య ఉన్నది ఆవిడతో తను వచ్చిన ప్రస్తావన తెచ్చాడు ఆవిడ నవ్వి ఆ ప్రేమ సంగతి అది నాకేం తెలియదు యాభై లక్షల కట్నం అందుకు తగ్గ మర్యాదలతో మీ పిల్ల పెళ్లి చేసి ఇవ్వగలరా ప్రేమ పేరుతో అంతస్తు వదులుకోలేం కదా అంది కృష్ణారావు ఆస్తి అంతా కూతురు కోసం పెట్టినా వినయ్ తల్లి కోరినట్టుగా చేయలేడు మీరోసారి వినయ్ను కలుసుకోండి నాన్న రేఖ ఆశగా అంది సిగ్గులేకపోతే సరి ఆవిడ నన్ను ముష్టివాడిగా చూసింది నువ్వు ఆ ఇంటికోడలు అయితే నీకు అంతకంటే గౌరవమే దొరకదు మీనాక్షమ్మ అంది మన కులం కాదు ఏదో ప్రేమించావనుకున్నావు కానీ మనకు సరిపోయింది కాదు లక్షాధికారి కృష్ణారావు తనకు దీటైన సంబంధమే చూసుకొని తన కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు కానీ మనల్ని ముష్టవాళ్లలా చూసేవాళ్లతో సంబంధం కలుపుకోగలడా మీ నాన్న అవమానం గురించి నువ్వు ఆలోచించవద్దా కానీ ఒకటే మొండిపట్టు పట్టింది రేఖ తను పెళ్లి చేసుకుంటే వినయనేనని కృష్ణారావులో సహనం నశించింది డ్రాయర్లో నుంచి పిస్టల్ తీశాడు కనతకు గురి పెట్టుకున్నాడు చెప్పు నీకు ప్రేమించినవాడు కావాలో తండ్రి కావాలో చెప్పు క్షణంలో తేలిపోవాలి రేఖ నిర్వీణురాలైపోయింది ఆ దృశ్యం చూస్తూనే ఓ వెర్రికేక వేసి క్రింద పడిపోయింది మీనాక్షమ్మ దూరంగా రేఖ చెల్లెలు బావురుమంది రేఖ భయంతో తల్లి దగ్గరకు పరిగెత్తబోయింది ఆగు తండ్రి గద్దించాడు నా ప్రశ్నకు జవాబు చెప్పందే ఆవిడ్ని ముట్టుకోవడానికి వీల్లేదు రేఖ దానిలా నిటారుగా నిలబడిపోయి తండ్రి వంక చూడసాగింది రాయి కంటే కఠినంగా కనిపించాడు తండ్రి తల్లి ఓవైపు స్పృహ లేకుండా పడి ఉంది చెల్లెలు భయంతో ఏడుస్తోంది వాళ్ళ వైపు ఆయనకు దృష్టే లేదు ఇన్నాళ్ళు తండ్రిలోని ప్రేమనే చూసింది ఇప్పుడు రాక్షసుణ్ణి చూస్తోంది అమ్మ మళ్ళీ లేస్తుందా పోతే నా చిన్నారి చెల్లి అమ్మ దగ్గరికి వెళ్ళనివ్వు నాన్న రేఖ జాలిగా అంది వీలేదు వినయ్ను నేను కలలో కూడా తలుచుకున్నాన్న అమ్మను చూడనివ్వు నాన్న వాణ్ణి తలుచుకోవడం కాదు నేను చెప్పినట్టు నడుచుకుంటానని మాటివు రేఖ ముందుకు చెయ్యి చాచాడు కనతకు గురి తీయకుండానే ప్రామిస్ వనికే కంఠంతో అనగలిగింది తండ్రి చేతిలో చెయ్యి వేసి రేఖ ముఖంలోకి చూడలేకపోయాడు కృష్ణారావు సర్వస్వం దగ్ధమైపోతున్నట్టుగా ఎంత భీభత్సంగా ఉంది ఆ పిల్ల ముఖం ఆయన చూపులు మరల్చుకున్నాడు రేఖ ఆ తరువాత తల్లి దగ్గరికి వెళ్ళలేదు ముఖం మీద చేతులు కప్పుకొని పిచ్చిదానిలా పరిగెత్తింది మేడం మీదికి కృష్ణారావు పిస్టల్ పడేసి భార్య దగ్గరికి వచ్చాడు ఆవిడకు స్పృహ లేదు ఫోన్ వైపు పరిగెత్తాడు రెండు రోజుల తరువాత తమ అవుట్హౌస్లో చదువుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థి భాను ప్రకాష్ను టీకి పిలుస్తున్నానని అతడే నీ కాబోయే భర్త అని తండ్రి చెబితే పిచ్చిదానిలా చూసింది రేఖ భాను ముఖం మీద చెమట తుడుచుకున్నాడు గుండెలో పొగలు సెగలు క్రక్కుతూ భూతాల్లాంటి రైళ్లు పరుగులు తీస్తున్నాయి గుండెల మీద అరచేత్తో రుద్దుకున్నాడు పేజీ త్రిపాడు అవుట్హౌస్లో ఐదేళ్ల నుండి ఉంటున్నా ఒక్కసారి కూడా అతడిని పరీక్షగా చూసిన పాపాన పోలేదు హఠాత్తుగా అతడు నా భర్తగా జీవితాన్ని ఆక్రమించబోతున్నాడు నా దురదృష్టం అతడి పాలిటి అదృష్టం అవుతున్నదా ప్రకాష్ నువ్వెంత అమాయకుడివి నీ తెలివి చదువులోనే కానీ మరో విధంగా ఉపయోగపడినట్టుంది నాన్న లౌక్యానికి నువ్వు బలి అవుతున్నావు నువ్వెంతో అభిమానించే కృష్ణారావు గారు నీ కోసం గోతిని తీసి పువ్వులు పరిచారు నాకు తెలిసినంతవరకు పేదవాళ్ళంటే అభిమానం ఆయనకెప్పుడూ లేదు నిన్ను పిలిచి బిడ్డనిస్తున్నాడంటే అది ఔదార్యం కాదు మరెవరికైనా ఇస్తే తన కూతురు వాళ్లతో సక్రమంగా ఉండకపోతే నీ కూతుర్ని నీ ఇంట్లో ఉంచుకో అని ముఖం మీద పడేసిపోతారని నువ్వైతే కృతజ్ఞతతో కట్టుబడి ఉండగలవని నిన్ను తన డబ్బుతో తమ అంతస్తుకు తెచ్చుకోగలనని నేనైనా నిన్ను హెచ్చరిద్దామంటే నా నోటికి కనిపించని శంఖళ్ళున్నాయి ప్రకాష్ వినయ్ నీ బాధ చూడలేకపోయాను ఈరోజు ఒక్కసారి రేఖతో మాట్లాడనివ్వండి అని ఎంతో జాలిగా అడిగావు నాన్నను అది బజారు పిల్ల కాదు దానికి తల్లి తండ్రి వంశం మర్యాద అన్నీ ఉన్నాయి అంటూ ఎంత నిర్దయగా తరిమి కొట్టాడు నాన్న నిన్ను నాన్న పంపిన పచ్చలహారం పత్రిక చూసుకొని నువ్వెంత చిత్తైపోయావో కదా అయిపోయింది నేనెక్కిన పూలనావ బుడుంగున కడలిలో కలిసిపోయింది నాకంతా అంధకారంగా అగాధంగా ఉంది నా మీద అక్షింతలు చల్లుతోన్న వినయ్ కళ్ళు ఎంత కరుణాత్మకంగా ఉన్నాయి వినయ్ నీకు నేను పరాయిదాన్నే అయిపోయాను నా మనసు మండిపోతోంది ఎవరినో ఏదో చేయాలన్న కసి దెబ్బతిన్న నా మనసుకు ప్రపంచం మీదే పగ తీర్చుకోవాలనిపిస్తున్నది కానీ కానీ మనిషికి ఇది క్షేమకరం కాదు ఈ మనసును లొంగదీయాలి లేకపోతే సర్వనాశనం తప్పదు ప్రకాష్ బావ్ అంటే ఇది వరకు నాకు ఏ భావమూ లేదు కానీ ఇప్పుడిప్పుడు అతనంటే ఓ చులకన భావం కలుగుతోంది నిన్న మొన్నటిదాకా అవుట్ హౌస్లో ఉండి చదువుకుంటూ ఉన్న కుర్రాడు హఠాత్తుగా అల్లుడి హోదాతో మేడ మీద గదిలోకి మారాడు అతడు నా భర్త అంటే నా మనసు అంగీకరించడం లేదు నాన్న ఎంత పని చేశాడు నాకు గుణసుందరి కథ జ్ఞాపకం వచ్చింది తనకంటే గొప్పవాడు దేవుడు అన్నదని కూతురి మీద పగబట్టి ఆ పిల్లను పిచ్చివాడు బిచ్చగాడు అయిన ఓ ముసలివాడికిచ్చి పెళ్లి చేస్తాడొక తండ్రి అంతకంటే తక్కువేం చేశాడు నాన్న కొడుకు తల్లివి కమ్మని అమ్మ దీవించింది కూతురినో శవాన్ని చేసి కొడుకు తల్లిని కమ్మంటున్నది ఎంత పిచ్చిది ప్రకాష్ నువ్వింత మంచివాడివా నీ హృదయం ఇంత గొప్పదా ఎన్ని జన్మలైనా నా కోసం చేతులు చాచుకొని ఉండగలవా కొత్తగా అతడితో కాపురం మా మధ్య ఏ అగాధం లేనట్టే అతడి చిరునవ్వు ఎంతో సరదాగా ఉండగలిగిన అతడి ప్రకృతి నన్ను సుఖపెట్టాలని అతడికెంత తాపత్రయం వినయ్ని మర్చిపోవాలని ఎంతో అనుకుంటున్నాను కానీ నాకు సాధ్యం కావడం లేదు నా శరీరానికి తాలి కట్టాడు కానీ నా మనసుకు తాళి కట్టలేదు ప్రకాష్ బాబు ఈ జ్వరం చిత్రంగా నా మనసును లొంగదీసింది ప్రకాష్ దినచర్యలకు నా మనస్సు వినమ్రమైపోతున్నది అతడి ప్రేమ ముందు నా మనస్సు కరిగిపోతున్నది సూట్ వేసుకొని టై కట్టుకుంటే ప్రకాష్ ఎంత హుందాగా ఉంటాడు ఇంత టీవీ ఇంత హుందాతనం వినయ్కు కూడా రాదు ఇంతేనా స్త్రీ మనసు ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ల వశమైపోవడమేనా అలా ఎప్పటికీ జరగకూడదు నా హృదయంలో వినయ్ స్థానం మరొకరిది ఎప్పటికీ కాదు ప్రకాష్ నీ మంచితనం నన్ను వశం చేసుకుంటున్నది నిన్ను హింసించడం నాకు చేత కావడం లేదు కానీ కానీ వినయ్ నుండి ఈ మనసుని ఎలా మరల్చుకునేది నా మనసు నుండి అతడి ఎలా తుడిచివేసుకునేది ఓ భగవాన్ ఈ సంఘర్షణకు అంతం ఎప్పుడు ప్రకాష్ నన్ను గెలిచాడు నేను తల్లిని కాబోతున్నాను ఎంత చిత్రం కాలం మనిషిని ఎంత మభ్యపెడుతుంది ఈ వలపు ఈ ప్రేమ ఒకనాటికి నా హృదయంలో మచ్చలుగా మిగిలిపోతాయేమో ఆయన తన మంచితనంతో నెమ్మది నెమ్మదిగా లీనం చేసుకునేట్టున్నారు ఈరోజు ఆయనకి కనిపించాలంటే సిగ్గు ముంచుకొస్తున్నది తండ్రి కాబోతున్నాడన్న వార్త ప్రకాష్ను చిత్రమైన సంఘర్షణలో ముంచివేసింది సంతోషం సంకోచం ఏమిటేమిటో వ్యక్తపరిచాడు భాను గబగబా పేజీలు త్రిప్పివేస్తున్నాడు మహిళా మండలి కార్యక్రమాలు అందులో తన పాత్ర అందరిలో తను విన్నా అనిపించుకోవాలనే తాపత్రయం అన్నీ మనసు విప్పి రాసుకుంది అవును మా నాన్న చేసిన సంబంధం జమీందారులది కాదు నాకు కోరగానే పగడాల సెట్లు పచ్చల హారాలు ఎక్కడి నుండి వస్తాయి నా స్నేహితులంతా పెద్ద కుటుంబాలలోని వాళ్ళు ఒకనాడు లక్షాధికారి కృష్ణారావు గారి గారాల పట్టిగా కోరినవన్నీ జరిపించుకుంటూ అందరిలో తలమానికంగా ఉండే నేను ఈరోజు ఒక మడి కట్టుకున్న ఇంజనీరు భార్యగా బ్రతకవలసి రావడం నాకు మళ్ళీ గుణసుందరి కథ గుర్తుకు వస్తోంది శుభ వినయ్ ప్రకాష్తో కలిసి ఇంటికి వచ్చారట నేను ఎవరి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నానో వాళ్ళు ఎదురవబోతున్నారా వినయ్ మళ్ళీ నాలో కల్లోలాన్ని రేప ప్రయత్నించకు వినయ్ నీ మూర్తి ఎంత విషాదంగా కనిపించింది చిరకాలంగా నా మనసు నిన్ను చూడాలని కోరుకుంటున్నా నిన్ను చూడగానే బెదిరిపోయింది రేఖా రేఖా ఎంత విచలితంగా పిలిచావు మాట్లాడకుండా వచ్చేసానని కోపం వచ్చిందా ఏం చేయను మన ప్రేమ కథ నిన్న మొన్న జరిగినట్టున్నా నేనొకరికి భార్యనని అతడి కొడుక్కి తల్లినని ఎలా మర్చిపోగలను రేఖ డైరీలో చివరి పేజీ ప్రకాష్ బాబు అవును మిమ్మల్ని భర్తగా సంబోధించి మీ చరణాల వద్ద తలమోపడానికి పరపురుషుడియందు చిత్తం నిలుపుకున్న స్త్రీకి కళంకినికి అర్హత ఎక్కడిది లేదు వలపు తల్లో ముడుచుకున్న మరువపు కొమ్మలాంటిది అది వాడిన కురులకు పట్టిన సువాసన అంత తొందరగా వదిలిపోదు ప్రేమించిన వాడిని మర్చిపోలేక కట్టుకున్నవాడికి ద్రోహం చేశాను ఈనాడు నా పాపానికి శిక్షగా ఇంటి నుండి వెళ్ళిపోమంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళిపోయేది పుట్టింటిక ఈ రూపంగా వెళితే ఆ ఇంటి తలుపులు మూసుకుంటాయి మరెక్కడికి నాకు ఇంకెవరున్నారని అందుకే నాకు ఈ కన్నీటి బ్రతికిచ్చిన ఆ భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాను మీ నుండి ప్రపంచం నుండి సెలవు తీసుకుంటూ నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను ఎక్కడో ఉన్న వినయ్లోని వలపు విరహం మీలో చూశాను కానీ మనసారా మీకు నేనేమి ఇవ్వలేకపోయాను మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి కొన్నాళ్లకైనా నన్ను మర్చిపోతారు బాబును అమ్మకివ్వండి ఆవిడ వాణ్ణి పువ్వుల్లో పెట్టి పెంచుతుంది మీకివే చివరి నమస్కారాలు భాను చివ్వున లేచి కదిలాడు రేఖ పిలుపు అతడి గుండెల్ని చీల్చుకు వచ్చింది భానుకు డైరీ ఇచ్చేశాక రేఖకి గుండెలో ఇన్నాళ్ళు మోస్తున్న భారం ఏదో తొలగిపోయినట్టుగా ఫీల్ అయ్యింది వెళ్ళి బాత్రూమ్ తలుపు మూసుకుంది తయారుగా పెట్టుకున్న కిరోసిన్ డబ్బా మూత తీసింది ఒంటి నిండా వంపేసుకుంది అగ్గిపెట్టె తీస్తుంటే చేతులు వణకాయి మనసు నిబ్బరం చేసుకుని అగ్గిపుల్ల గీసి తీసింది వంశీ ఎందుకో కెవ్వు అని గుక్కపట్టి ఏడుస్తున్నాడు అమ్మను పాడెకు కట్టి తీసుకువెళ్తుంటే ఇంకెంత ఏడుస్తావో తల్లి లేని బాబును ఊహించుకుంటుంటే రేఖకి దుఃఖం ఆగింది కాదు రాత్రి పొట్టలో వెచ్చగా పడుకోవడానికి నీకమ్మ ఉండదురా వంశీ నా కోసం ఏడుస్తావా అమ్మ కావాలని ఏడుస్తావా ఎవరూ తెచ్చివలేని చోటికి వెళుతోందిరా అమ్మ మీ అమ్మ అని వెక్కి వెక్కి ఏడిచింది వంశీ ఇంకా ఏడుస్తున్నాడు రత్నమ్మ ఎందుకో కంగారు పడిపోతోంది ఎంత దెబ్బ ఎంత పెద్ద దెబ్బ రక్తం వస్తోంది రేఖమ్మా ఎక్కడున్నావమ్మా శూలం పెట్టి పొడిచినట్టుగా భాను కంఠం చెవిలో ప్రతిధ్వనిస్తోంది నువ్వు తల్లివి కావా నువ్వు తల్లివి కావా రేఖ చేతిలో పట్టుకున్న అగ్గిపుల్లా చురుక్కుమంది క్రింద పడేసి రివ్వున తలుపు తెరుచుకుని యువతలకి వచ్చింది రేఖ మెట్ల మీద నుండి క్రిందికి పడ్డాడేమో వంశీ నుదురు పగిలి రక్తం వచ్చేస్తోంది రత్నమ్మ చెన్నీటితో తుడుస్తోంది నాన్న వంశీ బాబును ఒక్క ఉదుటిన ఎత్తుకొని పిచ్చిదానిలా గుండెలకు అదుముకోసాగింది రేఖ మీ అమ్మ ఎప్పుడూ పిరికిదేరా ఓనాడు మా అమ్మ మమతకు తలంచాను మరోనాడు మీ నాన్న బాధకు తలుంచాను కన్న బిడ్డ ప్రేమకు తలుంచాను నేనెప్పుడు ఇలాగే ఓడిపోతూ ఉంటే నా బ్రతికేమవుతుందిరా కన్నా రత్నమ్మ ఎగాదిగా చూసింది రేఖ ఒంటి నుండి కిరోసిన్ వాసన గుప్పునొస్తోంది అమ్మ బాబోయ్ ఎంత పని తలపెట్టింది ఇల్లాలు పండంటి బిడ్డను దేవుళ్లాంటి భర్తను ఏం చేసిపోవాలనుకుంది రత్నమ్మ లబలబా మొత్తుకునేలోగా బాను అక్కడికి వచ్చేశాడు తాను ఊహించిన దానికి బదులు ఇలాంటి కమనీయ దృశ్యం ఎదురైంది రేఖ పిచ్చిదానిలా కొడుకును ప్రేమలో ముంచేస్తోంది బాను నెమ్మదిగా సమీపించి రేఖ చేతుల నుండి ఎత్తుకున్నాడు మరో చెయ్యి రేఖ భుజాల చుట్టూ వేశాడు రేఖ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయనని బాబు మీద ఒట్టు వెయ్యి నా బాబు సాక్షిగా చెయ్యను చెయ్యలేను రేఖ పెదవులు అదురుతున్నాయి రత్నమ్మ తెల్ల గుడ్డ తెచ్చి నీళ్లలో అద్ది బాబు గాయాలకి చుట్టింది చుడుతూనే అంది కాపురాలన్నాక కలతలనేవి ఉండవా పిచ్చితల్లివి ఆ బాబును ఏం చేసిపోవాలనుకున్నావు దైవం లాంటి ఆ మహారాజును ఏ అడవులు పట్టించాలనుకున్నావు సాయంత్రం ఇంటి ముందు చెట్ల మధ్య బాబును ఆడిస్తోంది రేఖ జంగాట ఆడదాం వంశీ వచ్చి రాని మాటలతో చెప్పాడు నువ్వా దొంగవి నేనా నువ్వే రేఖ పమిట తీసి కళ్లకు కట్టుకుంది వంశీ పకపక నవ్వుతున్నాడే గానీ అందడం లేదు వాడు అప్పటికి దొంగాటలో నేర్పరి అయ్యాడు తండ్రిని దొంగంచేసి పట్టుపడకుండా తప్పించుకునేవాడు అది భాను నేర్పిన ఆట ఆ ఆట బాబుకి ఎంతో ఇష్టం రేఖ రేఖ కళ్ళ మీద నుండి బయట చటుక్కున లాగేసి చూసింది వినయ్ నువ్వా అప్పటికే బాబును ఎత్తుకొని చాక్లెట్లు జేబులో పోసిన వినయ్ నేనే వినయ్నే అన్నాడు నవ్వుతూ ఎప్పుడొచ్చావు ఎందుకొచ్చావు రేఖ కలవరంగా అంది ఇప్పుడే బెంగళూరు నుండి స్టార్ట్ ఇమీడియట్లీ అన్న ప్రకాష్ బాబు టెలిగ్రామ్ చూసుకొని టెలిగ్రామ్ ఇచ్చారా నిన్ను రమ్మని రేఖ కంఠంలో భయం వ్యక్తమైంది వినయ్ నవ్వడం మానేసి రేఖ నా ఉత్తరం ప్రకాష్ బాబు చూసారా అన్నాడు అనుమానంగా చూశారు ఓ గాడ్ వినయ్ ముఖం వివరణమైంది ఏమన్నారు రేఖ ముఖం త్రిప్పుకొని పెళ్ళానికి పరాయి మగవాడు ప్రేమలేఖ రాస్తే ఏ మగవాడైనా ఏమంటాడో అదే అన్నాడాయన ఇంట్లో ఉంచి వెళ్ళిపొమ్మన్నారు అంది వినయ్ ముఖంలో నెత్తురు చుక్కలేదు రేఖ నేను నీ మీద కక్ష సాధించాననుకుంటున్నావా విచలితంగా అడిగాడు రేఖ కళ్ళల్లో నీళ్లు చిందాయి నువ్వు రాక్షసుడివి కావని నాకు తెలుసు వినయ్ ఆ తర్వాత ఏం జరిగింది రేఖ వినయ్ను ఇంట్లోకి తీసుకువచ్చింది జరిగిన సంగతి చెప్పింది వినయ్ బరువుగా నిట్టూర్చి అన్నాడు ప్రకాష్ బాబు మనల్నిద్దరినీ ఇంకా క్షమించలేదు నాకేదో శిక్ష విధించడానికే నన్ను రమ్మన్నారు నీకు శిక్ష వినయ్ నువ్వు రాకపోతే ఏమయ్యేది ఎందుకొచ్చావు ఆదుర్దాగా అంది వినయ్ గంభీరంగా మారిపోయాడు నన్ను దొంగను కమ్మంటావా ప్రకాష్ బాబు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికే వచ్చాను రేఖ రేఖ ముఖంలో భయం నిండిపోయింది వినయ్ని చంపేస్తాడా చిత్రవద చేస్తాడా అది నా ముందరే చేసి నా శిక్ష కూడా పూర్తి చేస్తాడా వినయ్ అన్నింటికీ సిద్ధపడే వచ్చినట్టున్నాడు ఓ భగవంతుడా బాను వచ్చాడు ఓ వచ్చారన్నమాట అన్నాడు చిరునవ్వుతో రేఖ అనుమానంగా చూస్తోంది అతడి ముఖంలోకి ఆ చిరునవ్వు వెనుక ఎలాంటి సంగ్రామం జరుగుతుందో ఎటువంటి భయంకర పథకం వేస్తున్నాడో ఎవరికెరుకా రేఖ నువ్వేదైనా సర్దుకోవలసి ఉంటే సర్దుకో ఎందుకు వినయ్తో పాటు బెంగళూరు వెళ్తున్నావు గనక ఏమిటి ప్రకాష్ బాబు మీరనేది వినయ్ విభ్రాంతితో ప్రశ్నించాడు రేఖ మీతో వస్తుందంటున్నాను రేఖ నాతో వస్తుందా ఎందుకు మిస్టర్ వినయ్ రేఖకి నాకు ఏ సంబంధమూ లేదు చట్టరీత్యా కూడా నేను ఆమె నుండి విడిపోవడానికి నిశ్చయించుకున్నాను రేఖ ఇక ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఆమె వెళ్ళడానికి ఎక్కడా చోటు లేదంది ఆ చోటు నేను చూపుతున్నాను నిరాశ్రయంగా వెళ్ళగొట్టిన పాపం నాకెందుకని అతని మాటల్లోని వ్యంగ్యం సూలంలా గురుచ్చుకుంది రేఖకు వినయ్ లేచి బాను చేతులు పట్టుకున్నాడు ప్రకాష్ బాబు నన్ను రేఖను క్షమించండి రేఖకు నేను ఉత్తరంలో రాసిన మాట అక్షరాల నిలబెట్టుకుంటాను ఊహు ఇలాంటి విషయాలను ఏ మగవాడు క్షమించలేడు క్షమించడం నా వల్ల కాదు నిష్కర్షగా అన్నాడు భాను లోపలికి వెళ్ళి రత్నమ్మకేదో బజారు పని ప్రమాయించి బయటికి పంపేసి తిరిగి వచ్చాడు మనసు ఒక చోట మనిషి ఒకచోట జీవోత్సవంతో కాపురం ఏ మనిషి చేయలేడు మా కాపురం ఇన్నాళ్ళు సాగడమే అద్భుతమైన సంగతి అసలు అది కాపురం కాదు ఇద్దరం కలిసి ఆడిన నాటకం అంతే అందుకే ఆమె మనసున్న చోటికే ఆమెను పంపేస్తున్నాను మీరు ఆమెను వివాహమే ఆడతారో ఏం చేస్తారో మీ ఇష్టం ఆమె మాత్రం నా దగ్గర ఉండడానికి వీల్లేదు ప్రకాష్ బాబు మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నాను మీరు ఇలా మాట్లాడకండి ఏం ఆమెకు మీరు ఆశ్రయం ఇవ్వలేరా చురుగ్గా చూశాడు భాను ఆశ్రయం కాదు ఆమె కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను కానీ ఆమెను నాతో తీసుకెళ్లను ఆవేశంగా అన్నాడు వినయ్ తీసుకువెళ్ళక తప్పదు మీరు రేఖకు రాసిన ఉత్తరం నా దగ్గర ఉన్నది రేఖ డైరీలు నా దగ్గరున్నాయి వాటిని బట్టి మీ ఇద్దరికీ ఏ శిక్ష అయినా విధించవచ్చు నేను అవునా ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను కానీ రేఖను మాత్రం వదిలేయండి వదిలేయను వదిలేయడానికి వీల్లేదు భాను కరుగ్గా అన్నాడు ఆమెను పెళ్లి చేసుకుని ఈ ప్రపంచంలో ఏ మగవాడు పడని నరకం నేను పడ్డాను కన్నబిడ్డకు దూరమై ఆ నరకం ఆమె పడాలి మీతో ఆమెను పంపేయడంతో ఆమె శిక్ష ప్రారంభమవుతుంది మిస్టర్ వినయ్ రేఖ వంశీని గుండెలు కదుముకుంది నేను బ్రతుకున్నదే వీడి కోసం నన్ను నా బిడ్డ నుండి వేరు చేయలేరు మీకంత పగగా ఉంటే నా ప్రాణం తీసుకోండి నీ ప్రాణం తీసుకొని నేనేం చేయను మాలగా మార్చి మెడలో వేసుకోనా చిలకం చేసి పంజరంలో పెట్టుకోనా భాను వికటంగా నవ్వాడు మీ నాన్న నా చదువుకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నిర్దయగా నా జీవితాన్నే బలిగొన్నాడు ఆయన చేసిన ద్రోహం క్షమింపలేనిది ఆయన కూతురు కాపురం చెదిరిపోవాలి ఆమెను మగడు వదిలేయాలి ఆమె మరొకరి దగ్గర కాపురం చేయాలి ఆయన పరువు గంగలో కలవాలి ఏ పరువు కోసం ఏ అంతస్తు కోసం నా మెడకి ఊరి తగిలించారో అదే ఆయన మెడకు చుడుతున్నాను తిట్టను కొట్టను భయంకరమైన శిక్ష అదే మీరేమైనా చేయండి చిత్రవధ చేయండి నేను ఇంట్లోంచి అడుగు తీసేది లేదు ప్రాణాలతో రేఖ దృఢంగా అన్నది వినయ్ మళ్ళీ ప్రాధాయపూర్వకంగా అన్నాడు పెళ్ళైన స్త్రీకి నేనా విధంగా ఉత్తరం రాయడం తప్పే నా బాధ నా చేత అలా రాయించింది నా తప్పును ఒప్పుకుంటున్నాను క్షమించండి ప్రకాష్ బాబు మిమ్మల్ని చూస్తే నాకు జాలిగా ఉంది కానీ నేనేం చేయలేను మీ ఉత్తరంతో ప్రారంభం కాలేది కథ రేఖ మెడలో నేను మాంగళ్య ధారణ చేసినప్పటి నుండి మొదలైన కథ ఇది మీరెన్నైనా చెప్పండి నేను మీ రేఖను తీసుకువెళ్ళలేను మీరిప్పటికీ రేఖని ప్రేమిస్తూనే ఉన్నారు కాదనను కానీ ఈ క్షణం నుండి రేఖ అనే స్త్రీ ఉండేదనే విషయం గుర్తు చేసుకోను మీకు ప్రామిస్ చేస్తున్నాను మీ కాపురంలో నా నీడ కూడా పడదు మీరు రేఖను తలుచుకోరు మిమ్మల్ని రేఖ తలుచుకోదని ఎక్కడుంది రేఖ ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకో వేడుకోరేఖ నన్ను మర్చిపోతానని ఆయనకు చెప్పు వినయ్ కళ్ళలో నీళ్లు మెరిశాయి అతడి గొంతు గద్గదికమైంది రేఖ అక్షరాల అతడు చెప్పినట్లు చేసింది బాను కరగలేదు కాళ్లను వెనక్కి తీసుకున్నాడు వినయ్ విసిగిపోయాడు ప్రకాష్ బాబు మీరు చెప్పింది అసంభవం నేను వెళుతున్నాను ఆగండి వినయ్ భాను విరిమినట్లుగా అన్నాడు మీరొక్కరే ఎలా వెళ్తారు మీతో రేఖ లేకుండా ప్రాణాలతో బయటికి పోలేరు అయితే చంపేయండి వినయ్ నిటారుగా నిలబడిపోయాడు భాను చేతిలో పిస్టల్ చూసి ఆల్ రైట్ మీకు ప్రాణం అంటే అంత తేలికైతే నేనేం చేయగలను అన్నాడు భాను వంశీని క్రిందకి దించేసి రెహూన వచ్చి వినయ్కు అడ్డంగా నిలబడింది రేఖ ముందు నన్ను చంపండి అంది ఆవేదనగా భాను పిస్టల్ని ఓ మూలకు విసిరివేశాడు పేలవంగా నవ్వాడు నీ ప్రేమ ఎంత పవిత్రమైందో ఎంత బలీయమైందో పరీక్షించవలసి రావడం భర్తగా నాకెంత చిత్రవధగా ఉందో నీకెలా తెలుస్తుంది రేఖ వెళ్ళు వెళ్ళిపో ఇంకా ఏ ముఖం పెట్టుకొని నా ఎదుటి బాబుని ఎత్తుకొని గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు భాను ఓ రోజు మీనాక్షమ్మ వచ్చింది బాబుని ఎత్తుకొని అమ్మాయి ఏది అంది లేదు బెంగళూరు వెళ్ళింది భాను నింపాదిగా చెప్పాడు అక్కడెవరున్నారు అయినా ఒక్కతే ఎందుకు వెళ్ళింది ఒక్కతే వెళ్ళలేదు వినయ్ కుమార్ మీకు గుర్తుండే ఉంటాడు అతడితో వెళ్ళింది అతడితోనా సరిగా చెప్పు అల్లుడు ఆవిడ ముఖం అప్పటికే పాలిపోయింది అల్లుడా భాను కులాసాగా నవ్వాడు ఇక నుండి అల్లుణ్ణి నేను కాదు వినయ్ మీరు కోసిన గొంతును నేను అతికించి ప్రాణం పోసి అతడితోనే ఉండటానికి పంపేశాను మీ కూతుర్ని ఏమిటి బాబు నువ్వు అనేది ఇక నుండి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదండి రేపు కోర్టు నుండి ఆవిడకు విడాకులు పంపడం జరుగుతుంది నాయనా నువ్వు తొందర మనిషివి కాదని నాకు తెలుసు దాన్ని క్షమించలేకపోయావా బాబు ఆవిడ ఆవేదనగా అడిగింది తొందరపడేవాణ్ణి కాదు కాబట్టే మీ బిడ్డ ప్రాణాలతో ఉండగలిగింది మరొకరైతే ముక్కలు చేసి పారేసేవారు అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అమ్మమ్మ అమ్మ నీ దగ్గరే ఉందట వచ్చి మాటలతో జాలిగా అడిగాడు వంశీ అమ్మ నా దగ్గర ఉందని ఎవరు చెప్పారు తండ్రి నాన్న పసిబిడ్డకు అబద్ధాలు చెప్పి తల్లి బిడ్డను వేరు చేసి నువ్వేం బావుకుంటావయ్యా మీనాక్షమ్మ దుఃఖస్వరంతో నిలదీసి అడిగింది ఒక్కసారే లేదన్న నిజం వాడి లేత గుండె భరించలేదని అబద్ధం చెప్పాను నెమ్మది నెమ్మదిగా మర్చిపోతాడు వంశీని దించేసి మీనాక్షమ్మ కళ్ళు తుడుచుకుంటూ విసవిసా వెళ్ళిపోయింది అమ్మమ్మ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు ఏడుస్తున్న వంశీని ఎత్తుకొని అమ్మ వస్తుందిరా ఏడవకు మనం బజారుకు వెళ్ళి రంగురంగుల బొమ్మలు తెచ్చుకుందాం కాసేపటికి ఎలాగైతేనే బాబును మరిపించాడు బాను ఏం కావాలమ్మా పాలు మొదటి నుండి పాలేసుకోవచ్చా అమ్మొస్తుంది కాస్త పప్పు కలుపుకో తర్వాత పాలేసుకుందువు కాని పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళను పెంచడం తల్లి అంత సులభం కాదు తండ్రికి వంశీకి నచ్చ చెప్పేప్పటికీ తల ప్రాణం తోకకు వచ్చింది అన్నం తినిపించి మూతి కడిగించి వాడిని ఎత్తుకొని యువతలకి వచ్చేపప్పటికీ హాల్లో వినయ్ కూర్చొన్నాడు భాను తనకు మామూలైన నవ్వుతో ఏమిటి ఇలా దయచేశారు అన్నాడు భానునే స్థానంలా చూస్తుండిపోయాడు వినయ్ భాను గడ్డం మాసిపోయింది తైల సంస్కారం లేని జుట్టు అసహ్యంగా రేగిపోయింది కళ్ళు రెండు రక్తపు ముద్దల్లా ఉన్నాయి చెక్కిళ్ళు పాలిపోయి కళ్ళ క్రింద గుంటలు పడ్డాయి ఇవి చాలు ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నాడో ఊహించుకోవడానికి చాలాసేపటికి గొంతు పెగుల్చుకొని అన్నాడు వినయ్ రేఖ బాబును తీసుకురమ్మంది బాబునా ఇవ్వను ఇవ్వనని తెలుసు కూడా ఏ ఆశతో పంపింది మిమ్మల్ని వినయ్ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు బాబుని తీసుకుపోకుండా నేను రేఖ దగ్గరికి వెళ్ళలేను కన్న బిడ్డ కోసం ఆమె పడే బాధను నేను చూడలేకుండా ఉన్నాను రేఖ అంటే మీకెంత ప్రేమ వినయ్ చురుగ్గా చూశాడు కానీ బదులు చెప్పలేదు మీరు బాబుని నాతో పంపక తప్పదు పంపనిదే వదలను మీ ఇంటి ముందు సత్యాగ్రహం చేసైనా బాబును తీసుకువెళ్తాను అది చాలా అసంభవమైన సంగతి వినయ్ బాబు నా కొడుకు నా హక్కు వాడిని ఎవరి దగ్గరకో ఎందుకు పంపుతాను ఎవరి దగ్గరకో కాదు తల్లి దగ్గరికి ఇప్పుడు హక్కుల ప్రసక్తి వద్దు కేవలం కొంచెం దయతలిచి ఆమె బిడ్డను చేయమని కోరుతున్నాను కొడుకు కోసం నిద్రాహారాలు మానేసి విలపిస్తున్న ఆమె విషయంలో మానవత్వం చూపమంటున్నాను వినయ్ నన్ను విసిగించవద్దు వినయ్ తన ఒళ్ళో ఉన్న లెదర్ కేస్ తీసి బాను ముందుంచాడు ఇందులో ఐదు లక్షలున్నాయి మీకు కావాల్సినంత తీసుకోండి బాబును నాకు ఇచ్చేయండి వినయ్ చెంప చల్లు భాను కళ్ళు నిప్పులు వర్షించాయి షటప్ ఎవరనుకున్నావు ఏమిటనుకున్నావు వినయ్ కనీసం చెంప కూడా తడుముకోలేదు నవ్వాడు ఐదు లక్షలు కాదు ఐదు కోట్లు ఇచ్చినా మీరా బాబును అమ్ముకోరు కన్న బిడ్డకు వెళ్లకట్టే దౌర్భాగ్యుడు ఎవడుంటాడు ఉండడు నవమాసాలు మోసి కన్న ఆవిడకు కూడా తన పిల్లవాడి మీద అంతే ప్రేమ ఉంటుంది ఆమె కూడా తన బాబును వదులుకోవడానికి ఇష్టపడడం లేదు ఇష్టపడకపోతే కోర్టుకు వెళ్ళమను హక్కులు కోర్టులు ఆ ప్రసక్తి వద్దే వద్దు ఈ ప్రపంచంలో అన్నింటికంటే తుచ్చమైనది డబ్బే అన్నింటికంటే విలువైనది కూడా డబ్బే మీరు డబ్బుకు దాసోహం అనే మనుషులు కాదని నాకు తెలుసు కానీ మీరు రేఖ దృష్టిలో చులకన కావడానికి ఈ డబ్బు లేకపోవడం ఒక కారణం బాగుపడే మార్గం కనిపించిన అంతరాత్మ ఒప్పదని వ్యక్తిత్వం చస్తుందని బాగుపడకపోవడం ఆదర్శం కాదు అసమర్థత క్రిందికి వస్తుంది మీరున్న పరిస్థితిలో మీకు ఇప్పుడు డబ్బు ఎంతో అవసరం మీకు ఉద్యోగం పోయింది శ్రీమంతుల పిల్లను పెళ్లి చేసుకుంటే ఆవిడకు మీతో సరిపడక ఈ బీద జీవితంతో సరిపెట్టుకోలేక వెళ్లిపోయిందని పెళ్లాన్ని చేతిలో పెట్టుకోలేని అసమర్థుడని మీ వెనుక జనం నవ్వుతున్నారు ఆ నవ్వులకు మీరు పిచ్చెత్తిపోతున్నారు మీకే డబ్బు ఉంటే ఐశ్వర్యం ఉంటే ఈ జనం ఇలా నవ్వేదా నడి రోడ్డు మీద మీరు బట్టలిప్పుకు ఊరేగినా ఈ జనం కళ్ళు మూసుకు తప్పుకునేది బాగా ఆలోచించుకోండి మీకు ఈ పరిస్థితిలో డబ్బెంతో అవసరం నాకు ఉద్యోగం పోయిందని నా వెనుక మనుషులు నవ్వుతున్నారని మీకు మీకెలా తెలుసు ఆవేశం ఆశ్చర్యం మేళవించి అడిగాడు భాను తెలుసు ఎలా తెలుసంటే ఉద్యోగం పోవడం ఇంట్లో సంగతి కాదు గనుక మీ వెనుక మనుషులు నవ్వడం ఇంట్లో సంగతి కాదు గనుక మీరు రేఖ కారణంగా సూపర్వైజర్ని కొట్టడం అతడి కుట్రతో మీరు సస్పెండ్ కావడం అంతా నాకు తెలుసు భాను వదనం మరింత కళావిహీనమైపోయింది బరువుగా కుర్చీలో వెనక్కి వాలిపోయాడు అయిపోయింది సుఖం శాంతి పరువు గౌరవం అన్నీ మట్టిలో కలిసిపోయాయి నేనింకా ఎందుకు బ్రతికి ఉన్నానో నాకు తెలియకుండా ఉంది అన్నాడు క్షీణస్వరంతో కళ్ళ మీద చేతులుంచుకొని చావాలనుకోవడం కంటే బ్రతకాలనుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది ప్రకాష్ బాబు మీరు అన్ని విధాలా ఓడిపోయి ఆత్మహత్యను ఆశ్రయించడం కంటే సమాజం మీద ఎదురు తిరిగి మీకు ఇష్టమైనట్లుగా బ్రతకడంలోనే గొప్పతనం ఉంది మీరు బ్రతకాలంటే డబ్బు కావాలి మీకు డబ్బున్నదని తెలిస్తే ఇప్పుడు మీ వెనుక నవ్విన వారే మీ ప్రక్కన నిలబడి అతి గౌరవంతో గొడుగుపడతారు మీరు ఈ క్షణంలో లక్షాధికారులు కావడానికి అతి సులువైన మార్గం చెబుతున్నాను బాగా ఆలోచించుకోండి తనెంతో నిజాయితీతో ఉద్యోగం నిర్వహించాడు కానీ నెత్తిన ఒరిగిందేమిటి రేఖను ప్రాణాధికంగా ప్రేమించాడు తనకు మిగిలిందేమిటి ఆవిడ చిన్నబుచ్చుకోకూడదని చేసిన అప్పులు ఉద్యోగం పోయిందని తెలుస్తూనే పాపాలై తింటున్నాయి చెల్లెలి పెళ్లికి వరకట్నం సర్దకపోతే నేను దాని పెళ్లి చేయలేనని రాస్తున్నాడు తండ్రి ఎవరో తన చుట్టూ పగలబడి నవ్వుతున్నారు అదృష్టహీనుడిగా అసమర్థుడిగా ఎవరో వేలెత్తి చూపుతూ వికరిస్తున్నారు రేఖ కంటి చివరి నుండి నువ్వు ఓ మనిషివేనా అన్నట్లు చూస్తోంది భాను పిడికిళ్ళు బిగిశాయి కణతల నరాలు ఉబ్బాయి కళ్ళు నిప్పుల్లా మెరిశాయి తన చుట్టూ కట్లేవో బిగిసి ఉక్కిరి బిక్కిరి అవుతున్న క్షణంలో ఎవరో తన కట్లు విప్పుతానని ప్రపంచంలో నీకు ఎదురు లేకుండా స్వేచ్ఛగా పరిగెత్తమని ఆదేశిస్తున్నారు వినయ్ లేచాడు అమ్మ దగ్గరికి వెళ్దాం వస్తావా నాన్న ఓ వంశీ ఎగిరాడు వినయ్ చేతుల్లోకి బాబును భుజం మీద వేసుకుని నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూనే వెళ్ళిపోయాడు కేస్ టేబుల్ మీద వదిలేసి కాలచక్రంలో పదిహేను సంవత్సరాలు దొరికిపోయాయి భాను ఇప్పుడు కోటీశ్వరుడు వినయ్ లాంటి వాళ్ళను పది మందిని సమానంగా కొనివేయగలడు ఏ మగవాడైనా భార్య కోసం బిడ్డల కోసం సంపాదిస్తాడు కానీ భాను తన గురించి నవ్వేవాళ్ల నవ్వులు చెవిని బడకుండా ఉండడానికి డబ్బు గోడలు నిర్మించుకున్నాడు భార్యలేని వెళితి పూరించుకోవడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రతి క్షణం పని కల్పించుకున్నాడు కన్న కొడుకును అమ్ముకున్నాడన్న బాధ నుండి సిగ్గు నుండి తప్పుకోవడానికి వినయ్కు ఐదు లక్షలు త్రిప్పి పంపివేయడం కాదు ఏ పేద విద్యార్థి కనబడినా డబ్బు విరివిగా దానం చేసేవాడు ఈ పదిహేను సంవత్సరాలలో మరొక దుస్సంఘటన భాను హృదయంలో చదరని ముద్రగా నిలిచిపోయింది రేఖ చెల్లెలు చంద్రకళ భాను జీవితంలో ప్రవేశించి నిష్క్రమించడం కూతురు వల్ల జరిగిన అవమానంతో కృంగిపోయిన కృష్ణారావు త్వరలోనే పరలోకం చేరుకున్నాడు ఆస్తి వ్యవహారాలేవీ తెలియని అమాయకురాలు మీనాక్షమ్మ అన్ని వ్యవహారాలు తమ్ముడికి అప్పగించింది అతడు మేకైపోయాడు ఆస్తంతా కైంకర్యం చేయడమే కాదు యుక్త వయస్కురాలైన చిన్న కూతురు చంద్రకళ మీద కన్ను వేశాడు అతడికప్పటికే భార్య నలుగురు పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో మీనాక్షమ్మ లేని సమయంలో ఆ పిల్ల మీద అత్యాచారం చేయబోయాడు ఆ అర్ధరాత్రి పారిపోయి భాను దగ్గరికి వచ్చింది కళ ఆ రాత్రి నుండి భాను జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది భాను అప్పటికే దేశంలో భాగ్యవంతుల్లో ఒకడైపోయాడు లేటెస్ట్ మోడల్లో చక్కని మేడ కట్టించుకున్నాడు లక్షల్లో నడుస్తోంది వ్యాపారం ఇంట్లో కావలసినంతమంది పనివాళ్ళు రేఖకి తను ఏం చేయలేకపోయానని బాధపడేవాడో ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు అనుభవించడానికి మనుషులే లేరు పెద్ద కుటుంబాలతో స్నేహపరిచయాలు పెరిగాయి చాలామంది శ్రీమంతులు భానును అల్లుణ్ణి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు ఇది వరకు ఆ భార్య నోట్లో మట్టి కొట్టుకుపోయింది చట్టరీత్యా విడిపోయారు తను పెళ్ళికొడుకుగా చాలామంది కళ్ళల్లో ఆశలు రేపడం బానుకు ఇబ్బందిగా ఉంది కానీ వ్యాపార రీత్యా తనకు వాళ్లతో లక్ష వ్యవహారాలు ఉంటాయి గనుక యుక్తిగా తప్పించుకుంటున్నాడు ఆశ చెడ్డది అందులో ధనాశ మరీ చెడ్డది అది అంతకంతకు పెరిగిపోయేదే కానీ ఉన్నదానితో తృప్తిపడనిచ్చేది కాదు అది ప్రస్తుతం బానును వశం చేసుకుంది అతడు పట్టిందల్లా బంగారం అవుతున్న రోజులవి ఆ అర్ధరాత్రి కళ వచ్చి తలుపు తెట్టింది ఆశ్చర్యంగా చూశాడు ఆ పిల్లను ఈ ఐదారు సంవత్సరాల నుండి వాళ్లతో సంబంధం కానీ వాళ్ళ సంగతులు తెలుసుకోవడం కానీ లేదు కృష్ణారావు పోయాడని తెలిసినా కూడా వెళ్ళి చూడలేదు దుఃఖంలో మునిగి ఉన్న మీనాక్షమ్మను పలకరించలేదు అవును ఇక తనకేం సంబంధం అని వెళ్తాడు ఈ ఐదారు సంవత్సరాలలో కళ చాలా పెద్దదైపోయింది తన పెళ్ళప్పుడు లంగా జాకెట్లలో ఉండేది బావా బావా అంటూ తనను ఆటలు పట్టించేది తన మీద పడేది కళ్ళు మూసేది అప్పుడే ఎంత పెద్దదైపోయింది ఇక్కడికి నువ్వు నువ్వు కళ దోసిట్లో ముఖం దాచుకొని ఏడవసాగింది ఏం కళ ఏం జరిగింది అమ్మకేమైనా లేదు బావా యాత్ర వెళ్ళింది మరి నువ్వు అమ్మ వచ్చేదాకా నన్ను నీ ఇంట్లో ఉండనివ్వాలి ఏమిటి కళ భాను అగమ్యంగా చూశాడు అవును ఇప్పుడు మాకేమీ లేదు మా సిరి మా సంతోషం అన్ని నాన్నతోనే పోయాయి నరహరి మావయ్యను నమ్మి అతడికంతా అప్పగించింది అమ్మ అతడు అన్ని నష్టాలు చూపించి దివాలా తీంచాడు కారు అమ్మేశాం ఇంట్లో కొంత సామాను కూడా అమ్మేశాం ఇక ఏమైనా మిగిలితే ఆ మేడ మిగులుతుందేమో లేకపోతే దాని క్రిందికి కూడా నీళ్లు తెచ్చాడేమో తెలియదు ఇలా జరిగిందని నాకు తెలియదు బాను సానుభూతి వ్యక్తం చేస్తూ అన్నాడు అతడు మా ఇంట్లో వచ్చి చేరినప్పటి నుండే నాకు కంపరంగా ఉంది అతడి చూపులు చేష్టలు నాకు అసహ్యంగా ఉండేవి నాకు ఒక్కటే భయం చుట్టుకుపోయింది తల క్రింద సర్పం ఎప్పుడు పడగెత్తి కాటుకు సిద్ధమవుతుందోనని అదే ఈరోజు జరిగింది ఎలాగో బయటపడ్డాను నాకు ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు ఈ పరిస్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటాను నాకెందుకో నువ్వు జ్ఞాపకం వచ్చావు అక్క చేసిన పనికి నువ్వు ఆదరిస్తావో లేదోనన్న భయంతో వచ్చాను బాధపడకు కళ మీ నాన్న నా చదువుకు ఎంతో సహాయం చేశారు నిజంగా ఆయన సహాయం సలహా లేకపోతే నేను ఇంజనీరింగ్ చదివేవాడినే కాదు ఆ విషయంలో ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నాను నువ్వు చదువుకున్నంత వరకు నేను చదివిస్తాను కళా ఆ విధంగా నా రుణం తీర్చుకొని ఆయన నీ చదువుకు సహాయం చేశాడు బిడ్డనిచ్చి పెళ్ళి కూడా చేశాడు నువ్వు కూడా మంచి వరుణ్ణి వెతికి పెళ్ళి కూడా చేస్తాను నువ్వు చేసుకున్న లాంటిదే నాది కూడా అయితే అలాంటి పెళ్ళి పగవాడికి కూడా జరగకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను వారం రోజుల తర్వాత మీనాక్షమ్మ వచ్చిందని తెలిసి భాను వెళ్ళాడు ఇన్నేళ్లకు బాను చూసి మీనాక్షమ్మ ఎంత ఆశ్చర్యపోయిందో తన తమ్ముడి నిర్వాహకంతో తన బిడ్డ పారిపోయి అతడింట తల దాచుకుందని తెలిసి అంతకు రెండింతలు ఆశ్చర్యపోయింది జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే చెప్పి ఆవిడ కంటనీరు పెట్టింది తమ్ముడని నా సర్వస్వం వాడి చేతికి అప్పగిస్తే సర్వనాశనం చేశాడు నాయన ఏం చెయ్యను ఎవరితో చెప్పుకోను నాకంతా చిట్టడివిలో చిక్కుకున్న చందమైపోయింది ఈ మేడ అమ్మేసి దాన్నో అయ్య చేతిలో పెట్టేసి నేను విషం పుచ్చుకు చావాలనుకుంటున్నాను మీరింత నిస్పృహపడకండి కళ వచ్చి చెప్పేదాకా మీరిన్ని కష్టాల్లో ఉన్నారని తెలియదు నాకు నరహరి సంగతి ఏదో నేను చూస్తాను అతడి ఇంట్లోంచి వెళితే గాని కళ ఇక్కడికి రానని చెప్పింది వాడింత అత్యాచారానికి ఒడిగట్టాక ఎలా వస్తుంది వాడి ముఖం ఎలా చూస్తుంది భాను మీనాక్షమ్మ వాళ్ళ విషయంలో చాలా శ్రద్ధ వహించాడు నరహరిని నిలబెట్టి వ్యవహారమంతా తేల్చేప్పటికీ మేడ కూడా మిగలేదు మీరు నా ఇంటికి వచ్చేయండి మీరు వయసులో ఈ అనారోగ్యంతో ఒక వయసు పిల్లను పెట్టుకొని ఎక్కడో కాలక్షేపం చేయడం బాగాలేదు అది కళకు కూడా క్షేమం కాదు ఇది నా దయాధర్మంగా మీరు బాధపడనక్కర్లేదు తరువాత పరిస్థితులను బట్టి కృష్ణారావు గారు నన్ను అన్యాయం చేశారు కానీ ఆయన నా చదువుకు నిస్వార్థంగానే సహాయపడ్డారని నాకు తెలుసు ఈ విధంగా నా కృతజ్ఞతలు వెల్లడించుకొనియండి అన్నాడు భాను తను వయసు పిల్లను పెట్టుకొని ఎక్కడో కాలక్షేపం చేయడం మీనాక్షమ్మకి కూడా భయంగా ఉంది ఈ పరిస్థితిలో భాను లాంటి మగవాడి అండ తమకెంతో అవసరం భాను అభ్యర్థనను కాదనలేకపోయింది తల్లి బిడ్డలు భాను ఇంటికి వచ్చేశారు ఎప్పుడూ గదిలో కృష్ణారామ అంటూ కూర్చుండిపోయే మీనాక్షమ్మ ఓ రోజు భాను గదిలోకి వచ్చింది బాను కూర్చున్న చోటు నుండి కొద్దిగా లేచి ఏమిటమ్మా అన్నాడు ఆదరంగా కళను ఓ ఇంటిదాన్ని చేస్తే గాని నా గుండెల మీద బరువు దిగదు బాబు ఏదో ఓ మామూలు సంబంధం చూసి మూడు ముళ్ళు వేయించి పంపేస్తే నేనెక్కడో నీలాంటి ధర్మాత్ముడి దగ్గర కళ్ళు మూసుకు గడిపేస్తాను భగవంతుడి పిలుపు వినవచ్చే వరకు ఇప్పుడే ఏంతుందరా కళ చదువు పూర్తి కానివ్వండి అన్నాడు బాను కాదు బాబు వీలైనంత తొందరలో దాని పెళ్లి జరిగిపోవాలి అది చదివి ఏం చేయాలి అది సంపాదించి నాకు పెట్టడం కంటే ఇంత విషం మింగి చావడం సుఖం నాకు దానికి అక్కపోలికలు వస్తే ఇక నేను తల బద్దలు కొట్టుకు చావవలసి వస్తుంది అలాగే చూద్దాం శంకర్రావ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కొడుకు కళకు ఈడవుతాడు ఈ సంవత్సరం ఎంఎస్సి అయిపోతుంది బాగా ఆస్తిపరులు వరకట్నం ఎక్కువగా అడుగుతారేమో బ్యాంకులో ఉన్న పాతిక వేలు వరకట్నం ఇస్తే ఇంట్లో ఉన్న నా నగలు వెండి సామాన్లకు పై ఖర్చులకు వస్తాయి అంతకు మించి నా శక్తి చాలదు అయితే నన్ను ఇంకా పరాయ వ్యక్తిగానే చూస్తున్నారన్నమాట ఎంత మాట నాయనా ఈ కాస్తా నిలవడానికి నీడనిచ్చావు చాలు మీనాక్షమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళను నువ్వు చేసుకుంటే ఏమవుతుందన్నమాట ఆవిడ పెదవుల దాకా వచ్చి ఆగిపోతూ ఉంటుంది ఒకనాడు తమ పెద్ద కూతుర్ని ఇస్తున్నామని భర్త చెబితే ఆస్తి లేని వాడికా పిల్లనిచ్చేదని తను నిరసన వ్యక్తం చేసింది ఆ పరిస్థితిలో అయిష్టంగానే అంగీకరించవలసి వచ్చింది హౌస్లో చదువుకుంటున్న అబ్బాయి అల్లుడయ్యాడు ఈరోజు బళ్ళు ఓడలయ్యాయి ఓడలు బళ్ళు అయ్యాయి ఒక మంచి రోజు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లిదండ్రులను పెళ్లి చూపులకు తీసుకువచ్చాడు భాను వాళ్లను హాల్లో ఆసీనుల్ని చేసి మీనాక్షమ్మను పిలుచుకు వచ్చి పరస్పరం పరిచయం చేశాడు శంకర్రావు అన్నాడు కృష్ణారావు గారు నాకు బాగా తెలుసునండి చాలా మంచివారు ఆయన మంచితనమే కాపాడుతుంది ఇప్పుడు మిమ్మల్ని మీనాక్షమ్మ తన స్థితిగతులు చెప్పుకుంది పాతికి వేలకు మించి వరకట్నం ఇవ్వలేనని అట్టే లాంఛనాలు జరపలేనని చెప్పింది కట్నం ప్రసక్తే లేదండి పిల్ల నచ్చాలి నచ్చితే రెండు ఖర్చులు కూడా మేమే పెట్టుకొని మరీ చేసుకుంటాం దర్పంగా అన్నాడు శంకర్రావు మరీ అంత గతిలేని స్థితిలో లేను నా శక్తి మేరకు పిల్లను సగౌరవంగానే పంపుతాను మర్యాదలు ముగిశాయి బాను సైగ చేయడంతో మీనాక్షమ్మ వెళ్ళి కలను తీసుకువచ్చింది పెళ్లి చూపులని ప్రత్యేకంగా ఏమీ అలంకరించుకోలేదు కళ మామూలుగానే బొట్టు కాటుక పెట్టుకుని సాదా చీర కట్టుకుంది రమేష్ చూపులు కళను హత్తుకుపోయాయి అతడు తన చూపులు త్రిప్పుకోలేకపోయాడు మీ పెద్దమ్మాయి రేఖను చూశాను అచ్చం ఇదే రంగులో ఉండేది శంకర్రావు ఆశ్చర్యంగా అన్నాడు ఆ దౌర్భాగ్యరాలి పోలిక దీనికెందుకు పెడతారులేండి మీనాక్షమ్మ అసహనంగా అంది కళ భానువైపు చూసింది అతడు నిర్లిప్తంగా నేల చూపులు చూస్తున్నాడు పిల్ల నచ్చిందన్నారు ముహూర్తం పిల్లల పరీక్షలు అయిపోయాక పెట్టుకుందాం అనుకున్నారు ఇరువైపు పెద్దలు వాళ్ళు వెళ్ళిపోయాక కూతుర్ని అడిగింది మీనాక్షమ్మ అబ్బాయి నచ్చాడా అని నీకు నచ్చితే చాలమ్మా బాగుంది పెళ్లి చేసుకునేది నువ్వా నేనా ఆవిడ భయం ఆవిడది ఏ పరిస్థితిలో కూడా పెద్ద కూతురు పోలిక చిన్న కూతురికి రాకూడదు బలవంతపు పెళ్లి చేయకూడదు పెద్ద కూతురు వల్ల వచ్చిన మచ్చ చిన్న కూతురు వల్ల రాకూడదు అంతకు మించి మనం ఆశించడం తెలివి తక్కువ కదమ్మా అయితే నీకు నచ్చలేదన్నమాట ఆవిడ ముఖం పాలిపోయింది తల్లి ముఖంలో రెపరెపలాడిన భయం చూసి కళ నవ్వింది భయపడకమ్మా నాన్న ఉంటే ఇలా ఎవరి దయవల్లో నా పెళ్లి జరిగేది కాదు దర్జాగా నాన్నే నా వివాహం జరిపించేవాడు అతడికేం తక్కువని నచ్చలేదని చెబుతాను చదువుకున్నాడు ఉన్నవాళ్ళు మనకు లేని పరిస్థితిలో ఈ సంబంధం రావడం మన అదృష్టమే కదమ్మా ఒక విధమైన ఉద్వేగంతో కళ కళ్ళల్లో నీళ్లు చెందాయి మీనాక్షమ్మ కూతుర్ని గుండెలు కదుముకొని కళ్ళ నుండి నీళ్లు స్రవిస్తుంటే కళ నా తల్లి ఎంత పెద్దదానివైపోయావే నువ్వే నువ్వేనమ్మా నాకు పేరు తేవలసింది అంది రుద్దస్వరంతో భాను నెల రోజులుగా ఊళ్ళో లేడు ఓ రోజు నరహరి పిలవని పేరంటనలా వచ్చాడు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు నుండి మీనాక్షమ్మ క్రోధంతో ఉరిమింది తమ్ముడని నమ్మి ఆస్తి చేతిలో పెడితే బికారిని చేసి వదిలావు ద్రోహివిరా ఒక్క కడుపున పుట్టిన వాళ్ళం మనకు మనకు తప్పుతుందా అక్క నా తప్పులు క్షమించి ఇంటికి రా ఏ ఇంటికి మన ఇంటికి ఎందుకో ఇంకేముంది హరించడానికి నా దగ్గర నా తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నాను పరాయి వాళ్ల పంచనా తలదాచుకోవడం బాగుండలేదు హృదయం హృదయమున్న మనిషి నీలాగా విషపు కోరలు లేవు అయితే ఇప్పుడేమంటావు రావా రాను నేనెప్పుడో నీ మీద నీ ఇంటి మీద నిప్పులు పోశాను అయితే నా మనసులో మాట విను కళ మీద నా మనసు తీసుకోలేకపోతున్నాను దాన్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి పోతా మీనాక్షమ్మ దయ్యాన్ని చూసినట్టుగా చూసింది పెళ్ళాం ఉన్నవాడివి నలుగురు బిడ్డల తండ్రివి నీకు మళ్ళీ పెళ్ళి కావాల్సి వచ్చిందా నేను కళకు ఏలోటు రానివ్వను ఆ పుణ్యాత్ముడి వల్ల దానికి రాజా లాంటి సంబంధమే కుదిరిందిరా నీలాంటి దుష్టుడికి రెండో పెళ్లివాడికి కట్టబెట్టి గొంతు కోసే గతి పట్టదురా నా బిడ్డకు నాకేం తక్కువే వచ్చి చూసుకో నా పేరున పది లక్షల ఆస్తి ఉంది అది ఆస్తి అని మిడిసిపడకు పాపపు గుట్ట దాని క్రింద పడకపోవు నీ నామరూపాలు లేకుండా నశించిపోతావు నరహరి పుట్టలోని పాములా సర్రున లేచాడు మంచిగా చెబితే వినవు కదూ దాన్ని ఎవడికో ఇచ్చి ఎలా చేస్తావో చూస్తాను అది నా పెళ్ళాం కావాల్సిందే నువ్వే కాదు నీ నెత్తిమీద జేజి కూడా ఆపలేడు కళ ఓ ప్రక్కగా కొయ్యబారి చూస్తూ నిలబడింది మీనాక్షమ్మకి భయం ముంచుకొచ్చి కీపర్ని పనివాణ్ణి కేకలు వేసింది మరో క్షణంలో మెడ మీద చెయ్యి వేసి గుమ్మం వైపు నెట్టబడ్డాడు నరహరి రాస్కెల్ నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం రా పళ్ళు కొరికాడు భాను నడు మరోసారి ఇలాంటి వెక్కిలి వేషాలు వేస్తే జైల్లో కూర్చోబెట్టిస్తాను జాగ్రత్త గుమ్మం దగ్గరికి వచ్చి చోద్యం చూస్తున్న పనివాళ్లను గద్దించాడు భాను ఈ స్కౌండ్రల్ని లోపలికెందుకు రానిచ్చారు రెండు క్షణాలు తన చుట్టూ వాతావరణాన్ని గమనిస్తున్నట్టుగా నిలబడిపోయిన నరహరి పగబట్టిన పాములాగా తల విధిల్చి ఈ అవమానానికి పగ తీర్చుకోకపోను అని వెళ్ళిపోయాడు కృతజ్ఞతతో వైపు తిరిగిన మీనాక్షమ్మ అతడి వాలకం చూసి కలవరిపడిపోయింది భాను కోరగా డాక్టర్ గారికి ఫోన్ చేసింది కళ అతడొచ్చి భాను అజాగ్రత్తను మందలించాడు వెంటనే ఇంజెక్షన్ చేసి అప్పుడు రాత్రి ఉదయానికని మూడు మాత్రలిచ్చి వెళ్ళాడు మధ్యరాత్రి అయినా కళకెందుకో నిద్రపట్టలేదు లేచి బాను గదికి వచ్చింది బాను మెత్తటి తలగడలో తలదూర్చి అస్తవ్యస్తంగా పడుకొని ఉన్నాడు టేబుల్ మీద పొట్లంలో రెండు మాత్రలు అలాగే ఉండిపోయాయి తెర కొద్దిగా తొలగించి బావా అని పిలిచింది కళ పలుకలేదు ఒంటి మీద చెయ్యి వేసి చూసింది జ్వరంతో కాగిపోతున్న శరీరం కంగారుగా మళ్లీ మళ్లీ పిలిచింది బాను ఇటు ఒత్తిగిల్లాడు కళ్ళు సగం తెరిచి రేఖా అన్నాడు స్వరంలో ఆనందపు జీర పలుకుతోంటే కళ గతుక్కుమంది రేఖా రేఖ నేనంటే నీకు ప్రేమ లేకపోయినా అసహ్యం లేదు కదూ నేనంటే జాలి కదూ ఓహ్ నీ జాలి కూడా నేను భరించలేను అది మహాపర్వతం అంత భారమై నన్ను కృంగదీస్తోంది నేనెంత దురదృష్టవంతుని రేఖ కళ చేతులు తీసి ముఖం మీద కప్పుకొని క్రొల్లిపోసాగాడు కళ మృదువుగా అతడి చెంపల మీద తడిని తుడిచింది రేఖ మన బాబు ఎక్కడ వాడిని తీసుకురాలేదేం పెద్దవాడైపోయాడు కదూ నాన్నెక్కడని ఎప్పుడూ అడగలేదా వాడు ఏం చదువుతున్నాడు రేఖ మన బాబు ఏం చదువుతున్నాడు కాలుతున్న అతడి చేతుల మధ్య కళ్ళ చేతులు నలుగుతున్నాయి మన బాబుని తీసుకొని వచ్చేయి రేఖ ఈ ఒంటరితనం ఈ వేదన నాకిక భరించే శక్తి లేదు కళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బావా నేను కళ్ళను అంది విచలితంగా కానీ అంత తొందరగా భానుకు మగత వదలలేదు కళ చేతులు గుండెల మీద ఉంచుకున్నాడు రేఖ ఎక్కడుంది ఆ దరిద్రురాలు ఎప్పుడో చచ్చిపోయింది కళ గొంతు దుఃఖంతో పూడిపోయింది కలను బావా అని మరో రెండుసార్లు అరిచి చెప్పింది బాను ఈ లోకంలో పడ్డాడు ఓహో బరువుగా మూలిగాడు సారీ కళ పిచ్చి పిచ్చిగా మాట్లాడానా లేచి కూర్చోబావా మాత్ర వేస్తాను అతడిని లేపి కూర్చోపెట్టి మాత్ర వేసి నీళ్ళిచ్చింది నాకు తల్లి తండ్రి అక్క తమ్ముడు అందరూ ఉండి కూడా ఎవరూ లేనివాడినయ్యాను ఈ పాపిష్టి సంపద వల్ల ఇప్పటి నుండి నా చిన్నారి చెల్లిగా ఉంటావా కళా భాను ముఖంలో చిత్రమైన మార్పు వచ్చింది కళ అసహనంగా మరదలు చెల్లెలు వరుస ఎప్పటికీ కాలేదు బావా అంది కళ ముఖంలో తీవ్రత చూసి తెల్లబోయాడు భాను మరి ఏమవుతావు అన్నాడు పేలవమైన నవ్వుతో మరదలు మరదలే అవుతుంది భానుకు ఏదో అర్థమైనట్లుగా అయింది ఏదో అసంభవం సంభవించినట్టుగా ఏదో కంగారు భయం అతడి ముఖంలో వ్యక్తమయ్యాయి రింగ్ అవుతున్న ఫోన్ ఎత్తి హలో అన్నాడు భాను అవతలి నుండి శంకర్రావు మాట్లాడుతున్నాడు అబ్బాయి తొందరపడుతున్నాడా భాను గట్టిగా నవ్వాడు పెళ్ళవుతూనే భార్యతో ఫారెన్ వెళ్తాడా మా కళ అదృష్టవంతురాలు హా ఏమన్నారు ముహూర్తం ఈ వారం పది రోజుల్లోనే పెట్టుకుందామంటారా భాను ముఖం ఏదోలా అవుతున్నది ఈ సాయంత్రమే శాస్త్రిగారిని తీసుకొస్తున్నారా కొంచెం ఆగండి సార్ ఒక్క మాట అమ్మాయిని అడగాలి పెళ్లి పెద్దను నేనే కానీ తుది నిర్ణయం తీసుకోగల అధికారం నాకెక్కడిది ఆ అమ్మాయి పెద్ద పెద్దపిల్లే కానీ చిన్నపిల్ల కాదుగా ఆ మీకు నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను లేకపోతే సాయంత్రం నేను వస్తాను అక్కడికి రిసీవర్ హుక్ మీద పెట్టి భాను వెనక్కి వాలిపోయాడు అతడి ముఖం వేదనతో నిండిపోయింది ఎలాంటి అగ్నిపరీక్ష తెచ్చిపెట్టింది కళ ఇక్కడ పెద్దవాళ్ల దగ్గర మాట పోగొట్టుకోవడమా కళను భార్యగా చేపట్టడమా రమేష్కు ఏమని జవాబు చెప్పగలడు తను మళ్ళీ పెళ్ళికొడుకు కావడమా రేఖకిచ్చిన స్థానం తన హృదయంలో మరొకరికి ఇవ్వగలడా ఈ సమస్యకు పరిష్కారం కళే సూచించాలి కళ రాసుకుంటున్నది శంకర్రావు గారు ఫోన్ చేశారు కళ కళ ప్రశ్నార్థకంగా కళ్ళెత్తింది ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నారు కళ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు ఆమె ఏ భావము వ్యక్తపరచకపోవడంతో కళను అడిగి చెబుతానన్నాను అన్నాడు నన్ను అడగడం ఎందుకు బావా నువ్వు నువ్వు మొన్న అన్నదేమిటి ఇదొక పిచ్చి మనసు ఇది చెప్పినట్టు జీవితాలుండవు రాజీ పడటం నేర్చుకోకపోతే ఎందరు ఆత్మీయులు గుండెల్లోనో అగ్ని రగల్చవలసి వస్తుంది ఓ రమేష్ను మరొక భానుప్రకాష్గా మారుస్తావన్నమాట బావా నిన్ను నా దగ్గర ఉంచుకొని సరిదిద్దుకోలేని పొరపాటు చేశాను కలా భాను చివ్వున వెనుదిరిగాడు ఆ సాయంత్రం శంకర్రావు ఇంటికి వెళ్ళలేదు శంకర్రావుకు ఫోన్ చేయలేదు భాను సాయంత్రం క్లబ్బుకు వెళ్ళిపోయి రాత్రి పదకొండు గంటల వరకు అక్కడే ఉండిపోయాడు అందరూ వెళ్ళిపోయాక భాను యువతులకు వచ్చి కారు స్టార్ట్ చేశాడు నేను చదువుకున్నంతవరకు చదివిస్తావు తర్వాత మా నాన్న చేసిన లాంటిదే చేస్తావా కళ ఆ రోజు తమాషాకు అన్నదేమో కానీ అదే యథార్థమైంది ఇప్పుడు ఇప్పుడు రమేష్తో కళ వివాహం జరిపిస్తూ ఒకనాడు కృష్ణారావు అగ్ని రగలడానికి నిప్పుకణం విసిరినట్టే తను రమేష్ జీవితంలో చితి రగలడానికి కారకుడవుతాడు అయితే కళను ఏం చేయాలి ఇంతకు కళ అంటే తనకే అభిప్రాయం లేదా తను జ్వరం పడినప్పుడు కళను చూసి రేఖగా భ్రమపడడం ఆ అమ్మాయి పరిచర్యల్లో ఏదో శాంతి పొందడం కళకు పెళ్ళై ఎక్కడికో వెళ్ళిపోతుందనుకున్నప్పుడు ఎదలో ఒక సన్నని వేదన బయలుదేరడం అంతా బానుకు గుర్తుకు వచ్చింది తను రేఖస్థానం కళకు ఇవ్వలేకపోవచ్చు కానీ తన ఒంటరి జీవితంలో కళ సాహచర్యం కలిగించిన ఒక అనుభూతిని ఎలా భ్రమ అనుకోగలడు ఈ సత్యాన్ని ఎంత ఆలస్యంగా గుర్తించవలసి వచ్చింది ఇప్పుడేమిటి చేయడం ప్రపంచం తనది స్వార్థం అనుకొని కళను తను స్వీకరించక తప్పదు రమేష్ను అన్యాయం చేస్తున్నట్ట ఈ సంగతి దాచి మాట కోసం కళను అతడికిచ్చి చేస్తే అంతకంటే అన్యాయం కాదు అతడి బ్రతుకు ముందు ఈ సంగతి రమేష్కు చెప్పి వేయాలనుకున్నాడు భాను కానీ ఈ అర్ధరాత్రి వెళితే బాగుండదు ప్రొద్దుటే తను చేయవలసిన మొదటి పని అదే అనుకున్నాడు భాను కారు దిగి లోనికి వస్తూనే కళ గదివైపు దారితీశాడు శంకర్రావును తను కలుసుకోలేదని పెళ్ళికొడుకు రమేష్ కాదు భానుప్రకాష్ అని చెబితే కళ ఎలా ఫీల్ అవుతుందో ఆనందంతో కన్నీర్ నింపుతూ తన గుండెల మీద వాలిపోతుందేమో ఆ దృశ్యం ఊహించుకుంటున్న భాను పెదవుల మీద చిరునవ్వు ఉదయించింది కళ గదిలోకి అడుగు పెడుతున్న భాను స్తంభించిపోయాడు కళ గుండెల్లో కత్తిపోట్లు పొడిచిన నరహరి పారిపోవడానికి ప్రయత్నించాడు చురుగ్గా కూరికి అతడిని పట్టుకున్నాడు భాను నరహరి చేతిలోని కత్తి భాను గుండెల వైపు తిరగడానికి విశ్వప్రయత్నం చేస్తోంది కాటు వేసే సర్పంలాగా ఈ అలజడికి అవతల నుండి రాజు పరిగెత్తుకు వచ్చాడు నరహరిని అతడికి అప్పగించి భాను కలను సమీపించాడు అతడి ముఖం భయంతో ఆశ్చర్యంతో నిండిపోయింది ఆమె గుండెల నుండి రక్తం కారుతోంది కదలదేం గిలగిలా తన్నుకోదేం కళ్ళు తెరిచి చూడదేం ఆవేశంగా కలను కదిపాడు భాను కళ ప్రాణం అప్పటికే పోయిందని తెలిసి భానుకు దుఃఖం ఆగింది కాదు ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేయడం అది జరగవలసిన తతంగం అంతా యధావిధిగా జరిగిపోయింది కానీ ప్రపంచానికి తెలియని రహస్యం ఒకటి భానులోనే దాగిపోయింది కళ హత్య కంటే ముందే స్లీపింగ్ పిల్స్ తిని ఆత్మహత్య చేసుకుందని కళ తలగడ క్రింద దొరికిన చీటీ బహిర్గతం చేయలేదు బావా నా జీవితం నాకొక సమస్యగా తయారైంది నీకు అమ్మకి కూడా సమస్యగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ జీవితం నుండి నిష్క్రమిస్తున్నాను జీవితంతో రాజీ పడుతున్నాను కానీ నీ జీవితంలో రేఖలాంటి పాత్రనే రమేష్ జీవితంలో నేను నిర్వహించబోతున్నానని నువ్వు గుర్తు చేసేదాకా నాకు తెలియదు నేను ఉంటే ఈ సమస్యకు పరిష్కారం ఉండదు కనుక పారిపోతున్నాను ఈ ప్రపంచపు గట్ల వెనక్కి కళ కృష్ణారావు ఒకనాడు తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాళ్లకు నీడనిస్తున్నాననుకున్నాడు కానీ అది కళకు మృత్యునీడ అవుతుందనుకోలేదు భాను కృంగిపోయాడు కళ చనిపోయినా కూడా ఆ ప్రక్క మీద నిద్రపోతున్నట్టుగా అమాయకంగా కనిపించిన ఆ మోము భాను హృదయం నుండి చెదిరిపోవడం లేదు ఆ సంఘటన తరువాత భాను చాలా రోజుల వరకు మనిషి కాలేకపోయాడు మీనాక్షమ్మకు మతి చెల్లించింది ఆవిడ భాను సంరక్షణలోనే ఉండిపోయింది ఏం చదువుతున్నావు భాను కాగితాల నుండి తలెత్తుతో అడిగాడు పియూసీ పాసయ్యానండి బీఏకి అప్లై చేశాను భాను ఆ కుర్రాడిని పరిశీలనగా చూశాడు ఇంచుమించు పదహారేళ్ల వయసు ఉంటుంది యవనోదయానికి చిహ్నంగా నూనూకు మీసకట్టు ఏర్పడుచున్నది సన్నగా ఎర్రగా ఉన్నాడు ఆ కళ్ళు చురుగ్గా చూస్తున్నాయి భాను హృదయం బాధగా మూలిగింది వంశీ ఇంచుమించు ఇదే వయసులో ఉంటాడు కానీ వాడికి చందాలు అడుక్కుని చదువుకునే గతి ఎందుకు పడుతుంది తన ప్రేయసికి కానుకగా ఐదు లక్షలు పెట్టి వాడిని కొన్న వినయ్ బాబు సంరక్షణలో వాడు రాజాలా పెరుగుతుంటాడు సెక్రటరీకి ఆదేశించాడు భాను ఆ కుర్రాడికి వంద రూపాయలు ఇమ్మని నెలనెలా వచ్చి నీ ప్రోగ్రెస్ చూపెడుతుండు ఆ కుర్రాడి కళ్ళల్లో కృతజ్ఞతాభావం చుందులేసింది మీరెంత మంచివారు సార్ అన్నాడు బొంగురుపోయిన కంఠంతో భాను క్లబ్ ఫ్రెండ్ ప్రేమనాథ్ ఈ వ్యవహారమంతా చూస్తూ మిస్టర్ భానుప్రకాష్ మీకెన్నాళ్ళ నుండో నేను సంగతి చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు మర్చిపోయిన వాళ్ళను గుర్తుకు తెచ్చి అనవసరంగా బాధ పెట్టినట్టు అవుతుందేమోనని ఇన్నాళ్ళు అన్నాడు సందేహంగా ఆగిపోతూ ఎవరి సంగతి ఇంచుక ఉద్వేగంతో కొట్టుకునే గుండెలతో అడిగాడు భాను మీ అబ్బాయి వంశీధర్ మీకు మీకు వాడేలా తెలుసు నేను క్రిందటి సంవత్సరం వరకు బెంగళూరులోనే ఉన్నాననే సంగతి మీరు మర్చిపోతున్నారు మీ పేరు చెప్పుకొని ఎందరో పేద విద్యార్థులు పై చదువులు చదివి మంచి భవిష్యత్తులోకి పోతున్నారు కానీ మీ అబ్బాయి స్నేహితుల చందాల మీద స్కాలర్షిప్ల మీద అష్ట కష్టాలు పడి చదువుకుంటున్నాడు ప్రేమనాథ్ గారు ఏమిటి మీరనేది నమ్మలేనట్టుగా అడిగాడు భాను అదే మీరు బాధపడతారనే నేను ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు చందాలు ప్రోగు చేసుకుని చదివేంత కర్మ వాడికెందుకు పట్టింది వాళ్ళు వాళ్ళు చచ్చారా ప్రేమనాథ్ విచారంగా నవ్వాడు ఎవరూ చావలేదు కానీ వాళ్లతో సంబంధం లేకుండా స్నేహితుల సహాయంతో చదువుకుంటున్నాడు మీ అబ్బాయి ఆ అబ్బాయిని వాళ్ళు ఎందుకలా వదిలిపెట్టి ఊరుకున్నారో నాకు తెలియదు బెంగళూరులోని వినయ్ కుమార్ భవనం ముందు భాను కారు ఆగింది ఐదంతస్తుల ఎత్తైన కట్టడం చుట్టూ కోట లాంటి ప్రాకారం ఇంటి ముందు రెండు జాతి కుక్కలు ఆ ఇంటి యజమాని ఏ స్థితిలో ఉన్నాడో తెలుపుతున్నాయి భాను కారు దిగకుండానే డ్రైవర్కు కార్డు ఇచ్చి లోపలికి పంపించాడు రేఖను పిలుచుకురమ్మని లోపలికి రమ్మంటూ ఆహ్వానం వచ్చింది కానీ భాను కారు దిగే ప్రయత్నం చేయలేదు రేఖని ఒక్క మాట మాట్లాడి తిరిగి కబురు చేశాడు రేఖ వచ్చింది భాను అనువనువున ఏదో ఉద్వేగం ఆవహించింది పదిహేనేళ్ల తరువాత తన ప్రాణంలో ప్రాణమైన రేఖని చూస్తున్నాడు అప్పటికీ ఇప్పటికీ రేఖలో పెద్ద మార్పేమీ రాలేదు అప్పటి మాదిరిగా సన్నగా నాజూకుగా ఉంది జుట్టు ముడివేసింది జుట్టులో చెదు ముదురుగా తెల్లవంట్రుకలు కనిపిస్తున్నాయంతే బాను చూపులు బలవంతంగా విడదీసుకుంటూ బాబెక్కడా అన్నాడు గంభీర స్వరంతో బాబా ఏ బాబు నీకెంతమంది పిల్లలో నాకు తెలియదు కానీ నేను అడిగేది మన బాబు సంగతి మన బాబు రేఖ పెదవిరుపులో ప్రపంచంలోని ఏహ్యమంతా స్ఫురించింది మీకున్నదే ఒక్క కొడుకు వాడిని వినయ్ బాబు ఐదు లక్షలు ఇచ్చేసి కొన్నాడు ఇంకా మీకు బాబెక్కడున్నాడు ఐదు లక్షలు వడ్డీతో కలిపి ఇచ్చేశాను అతడికి భాను రోషంగా అన్నాడు ఇచ్చేశారేమో గానీ మీ కొడుకునో రోజు ఐదు లక్షలకు అమ్ముకోవడం అబద్ధం కాదు అయితే ఇప్పుడేమంటావు నా మీద కోపంతో నేను చేసిన పొరపాటుకు వాడి నాశనం చేశావా వాడిని నాశనమే చేశానో ఏం చేశానో ఇప్పుడొచ్చి అడగడానికి మీకేమిటి సంబంధం రక్త సంబంధం డబ్బిచ్చి కొని ప్రియురాలకి ప్రేమ కానుకగా సమర్పించుకోవడంతో అతడి బాధ్యత తీరిపోయి ఉంటుంది వాడి మీద అతడికి ప్రేమ ఉండాలని ఎక్కడా లేదు కానీ కన్నతల్లివి నువ్వెలా వాడిని బిచ్చగాడించేశావు నువ్వెంత వినయ్ బాబు చేతిలో మనిషివైనా వాడికి చదువు చెప్పించుకునే స్థితిలో లేకపోయావా లేక కొత్త మొగుడి మురిపెంలో ప్రపంచమే మరిచావా కొన్ని రక్తంలో వస్తాయి పోలికలు అందుకే వాడు బిచ్చమెత్తి చదువుతున్నాడు నొసటి రాత తప్పించడానికి కన్నతల్లికి కాదు దేవుడికి కూడా తరం కాదు ఆ ఎత్తిపడుపుకు మరోసారి భానుముఖం ఎరుపెక్కింది భాను కారు ప్రక్కగా మరో కారు వచ్చి ఆగింది అందులోంచి వినయ్ ఓ అమ్మాయి దిగారు భానుని చూసి చిరునవ్వు నవ్వుతూ ఆ పిల్ల భుజం మీద చేయి వేసి సమీపిస్తూ ఓ ప్రకాష్ బాబు క్షేమమా అన్నాడు వినయ్ భాను దీక్షగా ఆ పిల్లనే చూస్తున్నాడు పదిహేనేళ్ల వయసుంటుందేమో ఎర్రగా సన్నగా అచ్చం రేఖలాగే ఉంది సరిగ్గా పదిహేనేళ్ల క్రితం రేఖ అచ్చంగా ఇలాగే ఉండేది భానులో వ్యక్తమవుతున్న ఉద్వేగం ఆసక్తి గమనించి ఆ పిల్ల భుజం చుట్టూ చేతులు చుట్టి మా అమ్మాయి కుసుమ ప్రకాష్ బాబు అన్నాడు వినయ్ ఎవరు డాడీ ఆ పిల్ల మృదువుగా అడిగింది వంశీ నాన్నగారమ్మా ఏమిటి ప్రకాష్ బాబు మీరిలాగే కారులో కూర్చుండిపోయారు లోపలికి రండి వినయ్ రేఖ కోసం చూస్తే రేఖ ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయింది నేను వంశీ కోసం వచ్చాను ఇన్నాళ్లకు మీ అబ్బాయిని చూడాలనిపించిందా వినయ్ నీకు వంశీ బరువయ్యాడా బరువైతే నా దగ్గరికి ఎందుకు పంపించలేదు అతడి గురించి మీరింతగా తపన పడనక్కర్లేదు కష్టపడనీయండి కష్టపడి చదువుకుంటే బాగుపడతాడే కానీ చెడిపోడు కన్నావా చేసావా వాడు మంచి చెడ్డలతో నీకేమిటి సంబంధం వాడు బిచ్చం ఎత్తి చదివితేనేం ఫకీరులా బ్రతికితేనేం బయట నిలబడే నాతో పోట్లాడతారా లోపలికి రండి అక్కర్లేదు వంశీ అడ్రస్ ఇవ్వు కుసుమ్ వాడి రూమ్ నెంబర్ గుర్తుందా వంశీ అడ్రస్ చెప్పింది కుసుమ గదిలో గోలగా ఉంది ఈలలు నవ్వులు ఫ్రెండ్స్ నన్ను ఇంకా వదులుతారా ఇంకా చదువుకోవాలి కుర్రాళ్ల మధ్య చేతులెత్తి ప్రాధాయపడుతున్న ఎర్రటి కుర్రాడి మీదే భాను చూపులు నిలిచిపోయాయి వాడిలో రేఖ పోలికలు స్పష్టపడుతున్నాయి సన్నగా పొడుగ్గా ఉన్నాడు కళ్ళు చురుగ్గా చూస్తున్నాయి భాను గుండెల్లో ప్రేమ వెల్లువ పొంగులెత్తింది ఆనందంతో కళ్ళల్లో నీళ్లు ఒలికిపోతున్నాయి నాన్న వంశీ అన్నాడు చేతులు చాచి దగ్గరికి వస్తూ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుపోయింది మరుక్షణంలో వంశీని తన కౌగిట్లోకి తీసుకొని అతడి ఒళ్ళంతా ఆప్యాయంగా తడమసాగాడు భాను ఇలా ఒంటరివాడి అయిపోయావని నాకు తెలీదురా నిన్నే తెలిసింది తెలిసిన క్షణమే బయలుదేరాను వంశీ నిరాసక్తంగా చూస్తున్నాడు ఎవరండి మీరు వంశీకి ఏమవుతారు ఎవరో అడిగారు తండ్రిని బాబూ పకపక నవ్వులతో గది మారుమ్రోగిపోయింది వంశీ భాను చేతులు విడిపించుకొని దూరం తొలిగాడు క్షమించండి నాకు తండ్రి లేడు కన్న కొడుకును ఐదు లక్షలకు అమ్ముకున్నది తమరేనా మహాత్మా కన్నా వంశీ వారించాడు ఆయన్ని అవమానించడం మనకి భావ్యం కాదు మనం ఇంకా మంచి చెడ్డ తెలుసుకోవడంలోనే ఉన్నాం తప్పులు పట్టే వయసు ఇంకా రాలేదు గంభీరంగా పలుకుతున్న కొడుకును విభ్రాంతితో చూస్తుండిపోయాడు భాను నేను ఒంటరివాణ్ణని ఎవరు చెప్పారు మీకు ఇదిగో వీళ్ళు నా బంధువులు సఖులు సహోదరులు అంటూ ఒక్కో స్నేహితుడి భుజం ఆప్యాయంగా తడుతూ అన్నాడు వంశీ నాకున్నంత బలగం ఎవరికీ లేదు వీళ్ళు నా కోసం ప్రాణమైనా ఇస్తారు నాన్న వంశీ వయసుకు మించి ఎదిగిపోయావురా నీకు నేను చాలా అన్యాయమే చేశాను నన్ను క్షమించు నాతో రా నా కోట్లు నా ఐశ్వర్యం అన్నీ నీవి చేసుకో వీళ్ళ దయాధర్మాల మీద బ్రతికే కర్మ నీకెందుకురా మీ కోట్లు ఐశ్వర్యం నావెందుకు అవుతాయి నువ్వు నా సంపదకు వారసుడివి నా కొడుకువి నేనెవరికీ కొడుకును కాను ఎవరితోనూ నాకు సంబంధం లేదు దయచేసి మీరిక వెళ్తారా ఇలా మనసు విడుచుకోవడంలో అర్థం ఉంది కానీ ఆనాడు నేనే పరిస్థితిలో ఉండి నిన్ను దూరం చేసుకున్నానో నీకు తెలియదురా పరిస్థితులకు లంగిపోయేవారన్నా పరిస్థితులను బట్టి నడుచుకునేవారన్నా నాకు గౌరవం లేదు పెద్దలు మీరు చేసిన పనికి చాలా లజ్జాకరంగా తయారైంది నా బ్రతుకు నాకో తల్లి ఉంది కానీ ఆవిడ వివాహిత అయినా ఆవిడ ఎక్కడ ఉండాలో అక్కడ లేదు తను మోహించిన వాడి వెంటపడి వచ్చేసింది వినయ్ బాబుకి ఉంపుడుగత్తిగా ఉండిపోయింది అలాంటి స్త్రీకి కొడుకుగా సంఘంలో నాకు లభించే గౌరవ మర్యాదలేమిటో చూడండి నాకు తండ్రి ఉన్నాడు అతడు డబ్బుకు ఆశపడి కన్న కొడుకును అమ్ముకున్నాడు అది తన భార్య ప్రియుడికి ఇక నన్ను కొనుక్కున్న వ్యక్తి తను ప్రేమించిన యువతికి కానుకగా సమర్పించడం కోసం ఐదు లక్షలు పెట్టి నన్ను కొన్న వ్యక్తి వినయ్ బాబు ఈ ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రేమికుడు అతడు నన్నెంత ప్రేమగా చూసుకున్నా కంపనం ఎత్తి పారిపోయి వచ్చేశాను ఇక నాకెవరితోనూ సంబంధం లేదు భాను తిరిగి తిరిగి ప్రాధాయపడ్డాడు తనతో వచ్చేయమని చాలా నిర్మోహమాటంగా నిరాకరించాడు భానుకు దుఃఖం ఆగింది కాదు తనది ఎంత దురదృష్టకరమైన జాతకం బిడ్డలుండి కూడా ఎవరూ లేని దిక్కులేని వాడయ్యాడు తను సంపాదించిన ఆస్తి ఐశ్వర్యం మమతను పంచి ఇస్తాయా తన దుఃఖంలో పాలు పంచుకొని ఓదారుస్తాయా తన ఒంటరితను దూరం చేస్తాయా జేబురుమాల్ తీసుకొని కళ్ళకద్దుకుంటూ గది యువతలకి వచ్చేశాడు భాను కార్ ఎక్కబోతుంటే వినయ్ చెయ్యి అతడి భుజం మీద పడింది కన్న తండ్రి మీరైతే పదమూడు సంవత్సరాలు పెంచిన తండ్రిని నేను కానీ వాడు నిప్పు నిప్పులాగే తయారయ్యాడు ఎవరిని ముట్టుకొనివ్వడు మనల్ని చూస్తేనే ప్రజ్వరిల్లుతాడు దహించి వేస్తాడు భానుకు ఆ క్షణంలో వినయ్ను చూస్తే ఏదో కసి ద్వేషం రగిలాయి అసలు ఈ అగ్ని కణం విసిరింది నువ్వు నువ్వే వినయ్ అది అగ్నిగుండమై నా జీవితాన్నే చేసింది సుఖం శాంతి అన్నీ హరించుకుపోయాయి రోజు డబ్బు ఆశ చూపి మంత్రం వేసినట్టుగా మాట్లాడి నా కొడుకును ఎత్తుకుపోయావు ఆ క్షణమే వాడి జీవితంలోనూ నిప్పుకణం పడింది అన్ని బంధాలు తెంచుకొని వాడా అగ్నిగుండం నుండి బయటపడలేకపోయాడు నా జీవితమే ఆహుతైపోయింది అగ్నికి అన్నాడు బాను ఆవేశంగా రేఖను నా వెనుక పంపి నా జీవితంలో అగ్ని రగిల్చింది మీరు ప్రకాష్ బాబు నా జీవితం సర్వనాశనం కావడానికి కారణం మీరు వినయ్ కళ్ళలో క్రోధం ప్రజ్వరిల్లింది ఇలా ఎంతసేపు మాట్లాడతారు హోటల్కు వెళ్దాం పదండి అక్కడ మాట్లాడుకుందాం బెంగళూరులోని ఒక పేరు పొందిన హోటల్ భవనంలోని మూడో అంతస్తు గదిలో వినయ్ అసహనంతో పచారులు చేస్తూ మాట్లాడుతున్నాడు ప్రకాష్ బాబు మీరు రేఖను నాతో పంపి మీరు పొందిన శాంతి ఏమిటి ఆవిడ్ని మర్చిపోయారా మళ్ళీ పెళ్లి చేసుకున్నారా పిల్లా పాపతో అందరూ మగవాళ్ళలాగే సుఖమనుభవించారా చెప్పండి ఆవిడ్ని ఇంటి నుండి పంపేసి మీరేం పొందారు అతడు వాడిగా కోపంగా అడుగుతుంటే బాను నిరుత్తరంగా తలదించుకున్నాడు చెప్పండి ప్రకాష్ బాబు మీరింతగా అసహించుకొని ఇంటి నుండి తరిమివేసేంత నీచపు పని ఏం చేసింది రేఖ వినయ్ మనోవ్యభిచారం శారీరక వ్యభిచారం కంటే నీచమైంది ఆవిడ ఇరవై నాలుగు గంటలు మీ ఆరాధనలోనే గడిపేది సృష్టి ఆది నుండి పురుషుడు స్త్రీని శారీరకంగా మానసికంగా పవిత్రంగానే కోరుకుంటున్నాడు తనది అయిన స్త్రీ జీవితంలో మరొక పురుషుడి ఛాయ పడడం కూడా మగవాడు సహించలేడు ఈ సందర్భంలో ఎలాంటి ఘాతుకాలైనా జరిగిపోతాయి మనిషి రాక్షసుడే అవుతాడు భాను ఆవేశంగా అన్నాడు ఈ విధంగా రేఖ వ్యభిచారి అయితే మీ అక్క మీ తల్లి చెల్లెలు అందరూ ఈ ప్రపంచంలో అందరు ఆడవాళ్ళు వ్యభిచారులే అవుతారు వినయ్ చురుగ్గా అన్నాడు మనిషి జీవితానికి ఉండే బంధనాలు మనసుకు లేవు ప్రకాష్ బాబు ఈ గోడలు ఈ హద్దులు ఈ శరీరానికే మనసుకు ఎవరో చూస్తారన్న భయం లేదు అందుకే దానికి విశృంఖలత అలవడింది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక మధుర స్పందన ఒక తీయటి వేదన కలిగించే క్షణం తప్పకుండా ఉంటుంది ఎవరో ఎదురవుతారు మన ఇష్టాన్ని ప్రేమను పొందుతారు తీయని అనుభూతితో హృదయం ఉయ్యాల లూగుతుంది తన మనసులో ముద్రపడిన రూపాన్ని చెరుపుకోలేకపోవడం వ్యభిచారం క్రిందికి రాదు అది మనసు బలహీనత అంతే భాను వెర్రిగా నవ్వాడు పరపురుషుని ఆశ్రయంలో ఒక బిడ్డ తల్లి అయ్యి అతడితో పదిహేనేళ్ల కాపురం చేసిన వ్యక్తిని పతివ్రత అని వాదిస్తున్నారా మీ ప్లీడరీ తెలివి ఇలాంటి వాటిలో కూడానా ఎన్నేళ్ల తరువాత అయినా ఎందరు పరాయి పురుషుల మధ్య మెలిగిన ఆమె పతివ్రతే ఇతడికి ఏమైనా పిచ్చా అన్నట్టు చూస్తున్నాడు భాను ఆమె పతివ్రత అయితే నాకేం బహువ్రత అయితే నాకేం ఆమెతో సంబంధం పదిహేనేళ్ల క్రిందటే తెంచుకున్నా నిరసనగా అన్నాడు ంచుకున్నానని మీరనవచ్చు కానీ నిజంగా అది తెగలేదు మీ దాంపత్యం మిత్య కాదని చెప్పడానికి మీకిద్దరు పిల్లలున్నారు భాను షాక్ తిన్నట్టయ్యాడు నాకున్నది ఒక్కడే మీకు తెలిసినది ఒక్కడే కానీ కుసుమ కూడా మీ బిడ్డే అబద్ధం ఏమిటి అబద్ధం రేఖ నా ఆశ్రయంలోకి వచ్చిన ఎనిమిదో నెలే బిడ్డను కనడమా వినయ్ అవును ప్రకాష్ బాబు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేమిటి నిజంగా కుసుమా నా బిడ్డే అయితే నా అంత అదృష్టవంతుడు ఉండేవాడు కాదు ప్రతి జీవికి తనకు ప్రతిరూపం చూసుకోవడంలో ఉండే ఆనందం మరెందులోనూ లేదు జీవితంలో ఆ అనుబంధం ఎంతో అపూర్వం కానీ నాకు ఆ అదృష్టం లేదు వినయ్ విషాద స్వరంలో వ్యధ తొంగి చూస్తోంది భాను అప్రతిభుడయ్యాడు మీరొకనాడు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు వెంటనే బయలుదేరి రమ్మని రేఖకు నాకు ఉన్న అనుబంధం మీకు తెలిసిపోయి ఉంటుందని నాకేదో పనిష్మెంట్ ఇవ్వడానికి నన్ను రప్పిస్తున్నారనుకున్నాను కానీ మీరు నన్ను తిట్టలేదు కొట్టలేదు అయితే క్రూరమైన శిక్షే నాకు విధించారని రేఖని తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రహించాను ప్రేమించిన వాళ్ల సన్నిధిలో చాలామందికి స్వర్గం కనిపిస్తే నాకు రేఖ సమక్షం ప్రతిక్షణం నరకాన్ని చూపింది వినయ్ ఆగి స్వేదాన్ని తుడుచుకున్నాడు బేరర్ వచ్చాడు అతడి చేతిలోని సీసాలు గ్లాసులు టేబుల్ను అలంకరించాయి గ్లాసుల్లోకి ద్రవాన్ని వంచుతున్న వినయ్ను వింతగా చూస్తున్నాడు భాను వినయ్ గ్లాసు ముందుంచాడు నో థ్యాంక్స్ త్రాగడం సభ్యత అని నేనెప్పుడూ అనుకోలేదు అందుకే దాన్ని నా దరిదాపులకు కూడా రానివ్వలేదు అందుకే ఈ నలభయో పడిలో కూడా మీరింత ఆరోగ్యంగా చెక్కు చెదరకుండా ముప్పై ఏళ్ల యువకుడిలా పడుచుపిల్ల గుండెల్లో వలపు రేపేలా ఉన్నారు అంటూ నవ్వాడు భానును బలవంతం చేయలేదు గ్లాస్ ఎత్తి దప్పికగొన్న వాడిలా గడగడా పట్టించేశాడు మరోసారి ముఖాన్ని తుడుచుకొని కుర్చీలో వెనక్కి వాలిపోయాడు క్షణం తరువాత తన విషాద చరిత్ర భాను ముందుంచసాగాడు భాను నిర్ణయం తిరుగులేనిదని తెలిసాక రేఖను తీసుకొని సరాసరి బెంగళూరు వచ్చేశాడు వినయ్ ఆమెకు అతనికి ఉన్న సంబంధం ఏమిటో తెలియక నౌకర్లు స్నేహితులు వింతగా చూశారు మా బంధువులమ్మాయి అని చెప్పాడు అందరికీ రేఖన్ తీసుకువచ్చిన వారం రోజుల తరువాత హైదరాబాద్ నుండి అతడి తల్లిదండ్రులు దిగారు వినయ్ నువ్వు ఇలాంటి సాహసం చేస్తావనుకోలేదు ఆమెను ఇలా తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏమిటి తండ్రి మణిమోహన్ రావు గర్దించాడు ఉద్దేశమా ఇంకా ఏ ఉద్దేశమూ లేదు హఠాత్తుగా ఆమెను తీసుకురావాల్సి వచ్చింది నువ్వు ఆమెను ప్రేమిస్తే ప్రేమించి ఉండవచ్చు కానీ ఆమెకు పెళ్ళైపోయాక భర్త నుంచి విడిపించి నువ్వు ఇలా తీసుకురావడం బాగుందా నేను విడిపించలేదు ఆమెను భర్తే వదిలేశాడు ఎందుకు ఎందుకని వదిలేశాడు మా మధ్య ఒకనాటి అనుబంధం తెలిసిపోవడం వల్ల వదిలేస్తే నువ్వెందుకు తీసుకురావాల్సి వచ్చింది ఈ కుటుంబం పరువు ప్రతిష్ట ఏమైపోవాలనుకున్నావు నా గౌరవం ఏం కావాలనుకున్నావు ఎవడి పిల్లాన్నో తీసుకువచ్చి పెట్టుకోవడానికి నీకెన్ని గుండెలు రా నువ్వు చదివిన చదువు నీ సంస్కారం ఎక్కడ బూడిదయ్యాయి ఇంత అప్రాచ్యపు పని ఎలా చేయగలిగావు బోనులో పులిలా పచార్లు చేయసాగాడు వెళ్ళు తక్షణం ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆమె భర్త దగ్గర తండ్రి దగ్గర వదిలేసిరా వినయ్ స్పష్టంగా చెప్పేశాడు ఆమెను భర్త పరిత్యజించాడని ఇదివరకే చెప్పాను ఇక ఆమె తండ్రి చాలా అభిమానస్తుడు ఆమెను గడపలో కూడా అడుగుపెట్టనివ్వడు నరికి వేస్తాడు అయితే ఏం చేయాలనుకున్నావు అనుకున్నట్టు జరిగితే ఒకనాడు ఆవిడ నా జీవిత సహచరిని కావలసింది ఈనాడు ఆమెను భర్త వదిలేసి పొమ్మంటే నాకేమిటని దారిలో వదిలేసి రాలేకపోయాను ఎందుకు తీసుకువచ్చావు ఏమిటని కాదు నాకు కావాల్సింది ఆమెను ఏం చేయదలుచుకున్నావు అనేదే నా ప్రశ్న రేఖ కిటికీ దగ్గర నిలబడి క్రింద రోడ్డు మీదకి చూస్తున్నది రేఖ రేఖ ఇటు తిరగకుండానే గంభీరంగా అడిగింది నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నావు వినయ్ కంఠంలో దృఢ నిశ్చయం ప్రతిధ్వనిస్తుంటే అన్నాడు ఎవరు ఏమైనా అనని రేఖ నిన్ను నేను వదిలివేయను అంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను రేఖ చివ్వున వెనుతిరిగింది ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు వేయడం లేదు రేఖ నా భర్త నా కొడుకు ఇంకా చచ్చిపోలేదు వినయ్ వాళ్ళు బ్రతికుండగానే నేను పెళ్లి కూతురినై నీతో కాపురం చేస్తాననుకున్నావా నువ్వు నువ్వేనా ఇంత దిగజారిపోయి ఆలోచిస్తున్నది లేకపోతే ఇదొక పెద్ద ఆదర్శం అనుకున్నావా వినయ్ అవాక్కయ్యాడు వంశీ ప్రతిక్షణం నా కళ్ళ ముందే ఉన్నాడు వినయ్ వాణ్ణి నేను మర్చిపోలేదు అయితే ఏం చేస్తావు మర్చిపోక తప్పదు ఊహ్ అందరాడవాళ్ళలాగే నేను వాణ్ణి కన్నాను తల్లి బ్రతుకుండగానే కన్న కొడుక్కి దూరం కావడమా ఈ గుండె కోత నేను భరించలేను వినయ్ ప్రకాష్ బాబు దగ్గరికి వెళ్తావా ఆ మార్గం మూసుకుపోయింది నేను వెళ్ళలేను కానీ బాబు బాబు నాకు కావాలి అది ఎలా సాధ్యం ఎలా సాధ్యమో తోచలేదు పిల్లవాడి కోసం కోర్టుకు ఎక్కడమా తీర్పు ఎటు జరుగుతుందో తనకు తెలుసు ప్రకాష్ బాబు బాబును ఇవ్వడు ఏమిటి చేయడం రోజులు గడిచిపోతున్నాయి మీ అబ్బాయి ఎవతనో తెచ్చి పెట్టుకున్నాడటగా బయటికి వెళితే ఇదే ప్రశ్న ఎదురవుతున్నది మణిమోహన్ రావు గారికి వంశ ప్రతిష్ట గంగపాలైనట్టుగా కుమిలిపోయాడు అదే బెంగతో ఆయన ఒకనాడు కన్ను మూశాడు రేఖను వెళ్లగొట్టాలని వినయ్ తల్లి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది వినయ్ అడ్డుపడ్డాడు మరోసారి ఆమెను పంపివేస్తే ప్రయత్నం చేస్తే పర్యవసానం చాలా చెడ్డదిగా ఉంటుందమ్మా అంటే దానితోనే ఊరేగుతావా కాదు ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోతాను ఏం చేయాలో పాలుపోలేదు వినయ్ తల్లికి రేఖను వెళ్ళగొట్టడం కష్టం కాదు కానీ కొడుకు అన్నంత పని చేస్తే ఆవిడ ఏడుస్తూ బెంగళూరుకు నాకు రుణం తీరిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది రేఖ రేఖ చిక్కిపోయింది ఎప్పుడు మంచం మీద పడి ఏడుస్తూ ఉండడం మామూలైపోయింది లే రేఖ ఇలా అన్నం నీళ్ళు మానేస్తే బాబు వస్తాడా రాడు అందుకే ఈ దుఃఖం భరించ సఖ్యంగా లేదు ఈ బ్రతుకే దుర్భరం నేను చచ్చిపోతాను వినయ్ వెక్కి వెక్కి ఏడవసాగింది రేఖ నేను బాబు కోసం వెళ్తున్నాను రేఖ బాబుని తీసుకుని వస్తేనే నీ ఎదుటికి వస్తాను నువ్వు ముందులే అన్నం తిను నువ్వు నా బాబుని తీసుకువస్తావా తప్పకుండా అంతలోనే రేఖ ఆనందం కరిగిపోయి నిరాశపడిపోయింది ఊహు ఆయన బాబుని ఇవ్వడు ఇవ్వకపోతే నా మాట నిలబెట్టుకుంటాను ముందు నువ్వు లేవాలి అన్నం తినాలి రెండు రోజుల తర్వాత క్రింద కారు శబ్దం వినిపించి పిచ్చిదానిలా రివ్వు నా కిటికీ దగ్గరికి పరిగెత్తింది రేఖ వినయ్ బాబును ఎత్తుకొని వస్తున్నాడు వంశీ నా తండ్రి వచ్చావా ఆనందంతో ఒక్క కేక పెట్టింది రేఖకు వంశీ తోటిదే ప్రపంచమైపోయింది వినయ్ ఏమిటో అయోమయంగా ఉంది ప్రకాష్ బాబు ఏ క్షణాన రేఖను నీతో తీసుకువెళ్ళు అన్నాడో ఆ క్షణం నుండి రేఖ జీవితంతో తన జీవితం ముడిపడ్డట్టుగా అనిపిస్తున్నది ప్రతిష్ట అయినా అప్రతిష్ఠ అయినా ఆమెను భరించక తప్పదు రేఖ జీవితం ఇలా చీకటిలో గడిచిపోవడం తను సహించలేడు కానీ ఎలా ఎలా ఆమెను మామూలు మనిషిని చేయడం ఎలా రేయింబవళ్ళు ఇదే ఆలోచన వేధిస్తున్నది వినయ్ను అంకుల్ ఉలిక్కిపడి చూశాడు వినయ్ చేదు కొరికినట్టుగా అయింది ముఖం చేతులు చాచి వంశీని ఎత్తుకున్నాడు ఎవరు చెప్పారమ్మా నా పేరు అంకుల్ అని అమ్మా అంకుల్ అనకూడదు తప్పు ఏమనాలి డాడీ వంశీ వినయ్ చేతుల నుండి జారిపోయి పరిగెత్తాడు మరుక్షణంలో తోకతొక్కిన నాగకన్యలా ప్రత్యక్షమైంది రేఖ వినయ్ ఏమిటి నీ ఉద్దేశం ఇంకా నువ్వు అదే ఉద్దేశంతో ఉన్నట్టయితే నేను తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపోతాను వెళ్ళిపోతావా ఎక్కడికి ఈ సువిశాల ప్రపంచంలోకి వినయ్ వేదాంతిలా నవ్వాడు కాదు రాబందుల కప్పు క్రిందికి అను నక్కలు తోడేళ్ల గుంపులోకి అను నీకు మరో ప్రపంచం ఎక్కడుంది రేకా ఇల్లు దాటి బయటికి నడిచావంటే స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికి సెంటు భూమి కూడా కనిపించదు నీకు వినయ్ నీ బ్రతుకు బజారున పడకుండా ఉండాలంటే నా రక్షణను అంగీకరించక తప్పదు అనుమానంతో భయంతో బిగుసుకుపోతూ రక్షణ అంటే అని అడిగింది నీ మంచి చెడ్డల బాధ్యత నేను వహించడం అయితే నువ్వు వంశీతో అంకుల్ అనిపించుకోవడానికి ఒప్పుకోవాలి పిచ్చిదానివి రేఖ వాడు అంకుల్ అని పిలవగానే నాలో ఆ భావం కలుగుతుందా ఒకనాడు నిన్ను దేవిగా ఆరాధించిన వాడిని ఈనాడు నీకు సహోదరుడినైపోతానా ప్రియురాలిగా ముద్రపడిన నీ రూపు అంత సులభంగా చెల్లెలిగా మారగలుగుతుందా చెప్పురేఖ ఒకసారి నోరారా అన్నయ్య అని పిలువు నన్ను చూస్తాను రేఖ ముఖం త్రిప్పుకొన్నది ఎందుకీ ఆత్మవంచన పరవంచన అయితే వంశీ నిన్ను డాడీ అని పిలవడం బాగుందా నాకెవరున్నారు రేఖ జీవితంలో ఒంటరివాడిని వంశీ నా పెంపుడు కొడుకు అవుతాడు నా ఆస్తికి వారసుడు అవుతాడు డాడీ అన్న ఆ పిలుపులోనే నా ప్రపంచం నిర్మించుకోవాలనుకుంటున్నాను అతడి మాటల్లో విషాదానికి రేఖ తల తిరిగిపోయింది అక్కడి నుండి పారిపోయినట్లుగా వెళ్ళిపోయింది రోజులు గడిచిపోతున్నాయి రేఖలో భాను ప్రతిరూపం దిద్దుకొంది ఈ ప్రపంచంలోకి అడుగిడబోతున్నది తనింట్లో తన సంరక్షణలో బరువుగా తిరుగుతున్న రేఖను చూస్తుంటే వినయ్లో విచిత్రమైన ఆలోచనలు చెలరేగేవి తొలి వీక్షణంలోనే రేఖను తను ప్రేమించడం గుండెల నిండా ఆమె రూపే నింపుకోవడం రేఖకు మరొకరితో పెళ్లైన ఆ షాక్లో తను మతి చెడి దేశాటనం చేయడం అన్నీ గుర్తుకు వస్తాయి ఎంత చిత్రంగా రేఖ వచ్చి తన జీవితంతో కలిసింది ఇలాంటి పరీక్ష ఏ మగవాడి జీవితంలోనూ ఎదురుపడకూడదు రేఖకి పాప పుట్టింది రేఖ వారించినా వినకుండా నామకర్ణ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు సాగించాడు వినయ్ అచ్చుకొట్టించిన ఆహ్వాన పత్రికల్లో మా పాప అనే వేయించాడు రేఖ మరోసారి వినయ్తో ఘర్షణపడింది వంశీ నా కొడుకు ఎప్పుడైతే అయ్యాడో వాడి చెల్లెలు నా పాప ఎందుకు కాదు అని వాదించాడు వినయ్ నీకు మతి చెడింది వినయ్ ప్రకాష్ బాబు పిల్లలు నీ పిల్లలు ఎప్పటికీ కాదు వినయ్ మతి చెలించిన వాళ్ళలాగే నవ్వాడు ఆహాహా ప్రకాష్ బాబు పిల్లలా అతడికి పిల్లలు ఎక్కడున్నారు వంశీని నేను ఐదు లక్షలిచ్చి కొన్నాను వాడు నా కొడుకు కాక అతడి కొడుకు ఎలా అవుతాడు ఈ పాప నా ఇంట్లో ఉదయించిన ఈ పాప నా పాపే అవుతుంది కానీ అతడి పాప ఎలా అవుతుంది ఆ సాయంత్రం ఆహ్వానితులతో నిండిపోయింది బంగ్లా వినయ్ ఒక ఆమెను తెచ్చిపెట్టుకున్నాడని వినడమే కానీ ఆవిడెలా ఉంటుందో చూద్దామంటే ఇంతవరకు ఆ అవకాశమే కలగలేదు ముఖ్యంగా రేఖను చూడ్డానికే పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారు రేఖకు ఎక్కడికో పారిపోయి ఏ చీకటి గుహలోనో తలదాచుకోవాలనిపిస్తోంది వినయ్ ఎంత కష్టం తెచ్చిపెట్టాడు తనకు తనను వినయ్ వరించిన యువతిగానే చూస్తారు గానీ తలదాచుకున్న స్త్రీగా ఎవరూ చూడరు రేఖ ఇలా లోపలుండిపోతే బాగుండదు బయటికి రావాలి రేఖ లేచింది ఏమిటి ఇలాగే వస్తావా ఇలా రాక నా మర్యాద కాపాడడం కోసమైనా నీ ఉద్దేశం నాకు అర్థమవుతూనే ఉంది వినయ్ ఇలా నలుగురిని పిలిచి నన్ను అవమానించడం బాగుందా అయితే నువ్వు ఏం తప్పు చేశావని ఇలా ముఖం చాటు చేసుకోవడం ఎన్నాళ్ళి చీకటి బ్రతుకు ఆయువున్నంతకాలము నువ్వు ఇష్టపడ్డా పడకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా జీవితంలో ఎవరూ తీసుకోలేని స్థానమే నీకు ఇవ్వబడింది రేఖ నీ బ్రతుకు చీకటి కావడం నేను సహించను సాధ్యమైనంత వరకు నీ జీవితంలో వెలుగు నింపడానికే ప్రయత్నిస్తాను మరో పది నిమిషాల్లో రేఖ కొత్త చీర కట్టుకుని చక్కగా అలంకరించుకొని హాల్లోకి వచ్చింది అందరి కళ్ళు జిగేలు అన్నాయి కొందరు ప్రశంసగా కొందరు ఈర్ష్యగా చూశారు వినయ్ను వినయ్ పరిచయస్తుల్లో ఒకడైన మహేంద్ర మందహాసం చిందించి ఓ వినయ్ ఏమో అనుకున్నాను మంచి టేస్టే ఉందన్నమాట ఎక్కడ కుదిరింది జోడి ఆవిడది హైదరాబాదేనా పెళ్లి కాకముందే మీరిద్దరూ ప్రేమించుకున్నారని విన్నాను ఆయా పాపం తీసుకొచ్చి అందరికీ చూపించింది ఆ ముక్కు నోరు చూసావా అచ్చు వినయ్ పోలికే రంగు కూడా అతడిదే వాళ్ళల్లో వాళ్లే అనుకుంటున్నారు వినయ్ పెదవుల మీద చిరునవ్వు విరిస్తే రేఖకేమిటో కంపరంగా తోచింది రేఖ దగ్గర కూర్చున్నావిడ ముందుకు వంగి మంచి సాహసమే చేశావు లేని కాపురం చేయలేక ప్రేమించిన వాడితో వచ్చేశావు ఇంతవరకు బాగానే ఉంది స్త్రీకి ఈ మాత్రం స్వేచ్ఛ అయినా ఉండాలంటారు కానీ అతడికి ప్రేమ ఆ ఆపేక్ష ఎల్లకాలము ఉండవు ఆ తర్వాత నిన్ను వదిలించుకోవాలని చూస్తే నీ ఏమిటి చెప్పు నా మాట విని జాగ్రత్తపడు ఈ కాస్త పెళ్ళయిందనిపించుకో లేదా నీ పేరు మీద ఆస్తి పెట్టించుకో అంది నెమ్మదిగా చూడబోతే ఎన్ని చేతిలో మారిన మనిషిలా ఉంది రేఖకి ఆవిడ గొంతు నొక్కేయాలనిపించింది పార్టీ ముగిసే వరకు రేఖ చెవిలో ఎన్నో విసురులు పడ్డాయి పైకి నవ్వుతూ మాట్లాడినా వాళ్ళు తనను లేచి వచ్చిన మనిషిగా వినయ్ ఉంచుకున్న మనిషిగా చూడ్డం రేఖకి తల తిరిగిపోయింది మనసు భగ్గుణ మండిపోయింది అవమానంతో కృంగిపోయింది వాళ్ళంతా వెళ్ళిపోయాక వినయ్ మీద అంతెత్తున లేచింది రేఖ నేను ఇక్కడి నుండి వెళ్ళిపోననే కదా నీ ధీమా ఇద్దరు పిల్లల్ని విడిచి ప్రాణం తీసుకోననే కదా నీ నమ్మకం ఆ ధీమాతోటే కదూ నువ్వు నన్ను చేతిలో చిక్కించుకోవాలని చూస్తున్నావు వినయ్ చెప్తున్నాను చూడు నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ఉద్దేశం నెరవేరదు నేను కులటను కాను వెళ్ళిపోమంటావా ఈ క్షణమే నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను రేఖ ఆవేశం చూస్తుంటే ఓ వైపు నవ్వు ఓ వైపు బాధా కలిగాయి వినయ్కు మాట్లాడకుండా అవతలికి వెళ్ళిపోయాడు మరోనాడు బయట నుండి వచ్చిన వినయ్ రేఖ మీద ఎగరడం మొదలుపెట్టాడు నువ్వు ఇంత మూర్ఖపు పట్టు ఎందుకు పట్టావో నాకు తెలియడం లేదు ఒక ఇంట్లో కలిసి కానీ పెళ్లి చేసుకుంటే తప్పొచ్చిందా నువ్వు ఇష్టపడ్డా పడకపోయినా పీటల మీదకి లాక్కుపోయి బలవంతంగా పెళ్లి చేసుకుంటాను రేఖ రేఖ కళ్ళు పెద్దవి చేసుకుని వింతగా వినయేనా ఇలా మాట్లాడేది అన్నట్టుగా చూస్తున్నది ఈరోజు ఆ మహేంద్రగాడు ఏం కూశాడో తెలుసా లక్ష రూపాయలు ఇస్తాను ఆవిడ్ని నా దగ్గరికి ట్రాన్స్ఫర్ చెయ్యి అన్నాడు చేతిలో గన్ లాంటిది ఏదైనా ఉంటే వాణ్ణి అక్కడే ఆ క్షణమే షూట్ చేసి పడేసి ఉందును నా చేతిలో ఏదీ లేక బ్రతికిపోయాడు వెదవా వినయ్ కళ్ళు ఎర్రగా ప్రజ్వరిల్లుతున్నాయి వినయ్కు కోపం రానే రాదు వస్తే చేటు కోపమే వస్తుందని తెలుసుకుంది రేఖ నువ్వు నా భార్యవైతే ఇలా మాట్లాడగలిగేవాడావాడు స్త్రీకి శీలం ప్రాణసమానమైతే అది సురక్షితంగా ఉండగలిగేది భర్త నీడలోనే భర్త నీచుడు కానీ దుష్టుడే గాని అతడి నీడ స్త్రీశీలానికి కోటగోడే కాగలదు తన నీడ నుండి బహిష్కరింపబడింది కనుకే తనింత చులకనైపోయింది నీ చేతిలో ఏది లేక వాణ్ణి వదిలేసి వచ్చావేమో గానీ నీ స్థానంలో ప్రకాష్ బాబే ఉంటే చేతులే ఆయుధంగా చేసి వాడి పీక నొక్కి చంపేసి ఉండేవాడు తెలుసా దారుణమైన ఈ ఎత్తి పొడుపుకు వినయ్ ముఖం నల్లబడింది అవును నువ్వు చాలా దాని రేఖ నీ అవసరానికి నన్ను వాడుకుంటున్నావు తప్ప నేను ఎన్ని పోగొట్టుకున్నానో ఎన్ని పోగొట్టుకుంటున్నానో నీకక్కర్లేదు నా గురించి నీకెందుకు బాధ ఉంటుంది నేను పిచ్చివాడిని నీవింకా ఆ వెనుకటి రేఖవే అనుకుంటున్నాను వెనుకటి రేఖవే ఎందుకవుతావు అప్పుడు కోటి కోరికలు గుండెలో నింపుకొని నన్ను ఆరాధించే రేఖవి ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లివి ఎవరికో భార్యవి నీ ప్రపంచం నీ ఆలోచనలు వేరైపోయాయి అది సహజమే కదా వినయ్ రేఖ శాంతంగా అంది ఆ వలపు ఆ ప్రేమ ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లినైనా నాలో నువ్వెలా చూస్తావు రేఖ విరక్తిగా నవ్వింది నేనెక్కిన వలపు పడవ బుడుంగున మునిగిపోయింది నేను తేలడం సంసార సాగరంలో తేలాను ఈదడం మర్చిపోయి నేనెక్కిన వలపు పడవలో నా జతగాడి కోసం నా కళ్ళు వెతకడం మొదలుపెట్టాయి నా చేయి పట్టుకున్నవాడు నన్ను వదిలివేసే సమయానికి జతగాడు చిత్రంగా వచ్చి కలిశాడు కానీ ఆ వలపు పడవ ఎక్కడో అదృశ్యమైపోయింది వినయ్ నా కంటి పొరలు తొలగించిన నీకు కృతజ్ఞుణ్ణి రేఖ అతడి మాటలలో కృతజ్ఞత కంటే ఉక్రోషమే ఎక్కువగా ఉంది అప్పుడు నాకు దూరమైన నీ గురించే ప్రతిక్షణం ఆలోచించేదాన్ని ఇప్పుడు నాకు దూరమైన వాడే నా ఆలోచనల్లో ప్రతిక్షణం నిండిపోయాడు ఇది చిత్రంగా ఉన్నా సహజంగా జరిగేది ఇదే అని అనుకుంటాను రాగబంధం కంటే శారీరకమైన అనుబంధం బలవత్తరమైంది తెంచుకోవాలన్నా తెగనిది మా అనుబంధం మిథ్య కాదని చెప్పడానికి నాకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఈ సీతా వనవాసం ఎన్నాళ్ళు వెళ్ళు అతడి దగ్గరికే వెళ్ళు నిన్నుంచుకోవడానికి సీత నుంచుకున్న వాల్మీకి లాంటి మహర్షిని కాదు నేను మామూలు మనిషిని అప్పుడు ప్రతిక్షణం నా మనసు నిన్నే కోరుతున్నా నీ దగ్గరికే రాలేకపోయాను ఇప్పుడు సదా ప్రకాష్ బాబు సాన్నిధ్యం కోసం నా హృదయం తప్పిస్తున్నా ఆయన దగ్గరికి వెళ్ళలేను ఇంతగా నువ్వు నన్ను విసుక్కుంటున్నా నీ నెత్తి నెక్కి కూర్చోవడం నాకు ధర్మం కాదు వెళతాను ప్రకాష్ బాబు దగ్గరికి మాత్రం కాదు వినయ్ నెత్తినెక్కి కూర్చున్న దయ్యం దిగిపోయింది రేఖ దారికి అడ్డంగా నిలబడి దీనంగా రేఖ నన్ను అర్థం చేసుకో నన్ను ఇలా ఒంటరివాడిని చేసి వెళ్ళడం బాగుందా ఈ ప్రపంచమంతా ఒక్కటైనా నేను నీకు చేతిని అందివ్వడానికి సిద్ధపడ్డాను నేను నీకోసం ఒంటరివాడినయ్యాను తండ్రిని పోగొట్టుకున్నాను తల్లిని దూరం చేసుకున్నాను కావలసిన వాళ్ళందరి దృష్టిలో పతితున్నయ్యాను మనం భార్యాభర్తలం అయితే గతం కొన్నాళ్లకు పడి అందరిలాగే మనము జీవించవచ్చుననుకున్నాను నువ్వు చిత్రమైన యువతి రేఖ నిన్ను చేసుకోవడానికి నా శక్తి చాలడం లేదు నువ్వు వెళ్ళిపోతే మాత్రం నాకు శాంతిగా ఉంటుందా ఉండదు నిన్ను ప్రార్థిస్తున్నాను ఇంకెప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాననుకో అన్నాడు వంశీని వదిలేసి రేఖ పాపం తీసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది పిల్లల కోసం వినయ్ ఆయాను పెట్టినా చాలా మటుకు పిల్లల పనులన్నీ రేఖే చూసుకునేది వంశీకి ఇంకా సరిగా నోరు తిరగకపోయినా ఓనమాలు వల్ల వేయించేది పద్యాలు చెప్పేది పిల్లల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపేది ఆ పిల్లలే లేకపోతే రేఖ ఎప్పుడో ఈ ప్రపంచం నుండి దూరమయ్యేది అనుకునేవాడు వినయ్ ఈ మధ్య రేఖతో ఎక్కువగా మాట్లాడడం లేదు వినయ్ కోర్టు పనులతో బిజీగా ఉండేవాడు కాస్త తీరుబడిగా ఉన్న సమయంలో పిల్లలను దగ్గరికి తీసుకొని వాళ్ళను నవ్విస్తూ ఆడిస్తూ ఉండేవాడు ఓ రోజు కారు దిగి ఇంట్లోకి వస్తూ విరుచుకు పడిపోయాడు వినయ్ నుదుటికి పెద్ద గాయమైంది నౌకర్లు లేవనెత్తి హాల్లోకి నడిపించుకు వచ్చేసరికి ఈ సంగతి తెలిసిన రేఖ పిల్లల్ని అలాగే వదిలేసి పరిగెత్తుకు వచ్చింది గాయం నుండి ఇంకా రక్తం వస్తూనే ఉంది రేఖ వణికిపోతూ గాయానికి కొంగు అడ్డం పెట్టింది ఏమిటిది వినయ్ ఎలా పడ్డావు వినయ్ కళ్ళు మోస్తూ తెరుస్తూ ఉన్నాడు మాట్లాడలేదు కానీ అతడి నోట్ నుండి వస్తున్న వాసన సమాధానం చెప్పింది ఎవరో గుడ్డ నీళ్లు తీసుకురాగా రేఖ గాయం తుడిచి గుడ్డ బిగించింది పావుగంట తరువాత వినయ్ గదిలో అందరినీ పంపేసి రేఖ ఉండిపోయింది త్రాగావా వినయ్ త్రాగాను మొదటిసారిగా త్రాగాను ఈ శరీరంతో ఈ కోరికతో ఒంటరిగా పోరాడలేక నాకు తోడు తెచ్చుకున్నాను దీన్ని ఇక పర్వాలేదు నాకేదో శక్తి వచ్చింది వంద మంది అప్సరసలతో ఉన్న నిగ్రహించుకోగల శక్తి వచ్చింది రేఖ నా అందమైన రేఖ ఇక నా నుండి నీకేం భయం లేదు నేనెప్పుడు పశువునైపోతానో అని ప్రతిక్షణము భయపడ్డాను రేఖ ఉహు నీకేం భయం లేదు ఏదో కలలో కలవరించినట్లుగా అంటున్నాడు వినయ్ వినయ్ రేఖ నోట్లో గుడ్డ కుక్కుకొని ఏడవసాగింది ఒకనాడు ప్రకాష్ బాబు కూడా సరిగా ఇదే మాట అన్నాడు అతడికి లొంగిపోయినట్టే ఇతడికి లొంగిపోతుందా తను భగవాన్ నన్ను పతితని చెయ్యకు వినయ్ ఇంకోసారి నువ్వు తాగితే నన్ను చూడవు ఏడుస్తూ అంది ఎందుకమ్మా రేఖ నేను మనిషిగా బ్రతకడం నీకు ఇష్టం లేదా ఇది మనిషిగా బ్రతకడం కాదు మత్తు పదార్థాల సహవాసం మనిషిని ఎంత అధోగతిలోకైనా ఈడుస్తుంది బంగారం లాంటి నీ జీవితం మసి చేసిన పాపం నా కంటగట్టకు వినయ్ తలను ఒళ్ళోకి తీసుకుంది వినయ్ నీ జీవితం ఇలా కావడానికి నేనే కారణం అనుకున్నప్పుడు నా మనస్సు ఎంత కృంగిపోతుందో తెలుసా నీ మీద ప్రేమ లేదనుకున్నావా లేనిదే నా మనసులా బాధపడుతున్నదా నీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఎంత జాలి ఉన్నా ఈ కోడు మాత్రం నీకు తినిపించను అలా జరిగినాడు నువ్వు నేను మనుషులం కాకుండా పోతాం నియమం నిగ్రహాలెప్పుడు మనిషిని ఎప్పుడూ ఉచ్చస్థానంలో నిలుపుతాయి వినయ్ వినయ్ మెదలకుండా పడుకున్నాడు నువ్వు పెళ్లి చేసుకో వినయ్ కొన్నాళ్లకు అంతా మర్చిపోగలవు అంది రేఖ ఆ వచ్చే పిల్ల నాతో సుఖపడగలదనే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పబోకు అయితే ఇంకెప్పుడు త్రాగనని నీ ఇంట ఉదయించిన నీ పాప కుసుమ మీద ఒట్టువేయి రేఖ నా జీవితంలో ఈ తోడు కూడా నిషేధిస్తున్నావా ఇది సుఖం కాదు ఇది తోడు కాదు వినయ్ తనకు కావలసిన నిగ్రహాన్ని వేదాంత గ్రంథాల్లో వెతుక్కోసాగాడు సంవత్సరాలు దొరికిపోతున్నాయి రేఖ ట్యూటోరియల్ కాలేజ్ స్థాపించి దానికి ప్రిన్సిపాల్గా ఉంటున్నది రేఖ ఆ విధంగా ఆవిడ బిజీ మనిషి అయిపోయింది ఆదాయం కూడా బాగానే ఉంటోంది పిల్లలు పెరిగి వస్తున్నారు వినయ్నే తండ్రి అనుకుంటున్నారు వినయ్ చేసే అప్రూపానికి ఆపేక్షకు పిల్లల్ని చెడగొడుతున్నావంటూ రేఖే విసుక్కునేది తను వేరే బ్రతకగలిగిన వినయ్ దగ్గర నుండి వెళ్ళిపోయే ఆలోచన పెట్టుకోలేదు రేఖ సంఘంలో పరువు పలుకుబడి కలిగిన వ్యక్తి వినయ్ అతడి అండలో ఉన్నందునే ఎవరూ తనకేసి కన్నెత్తి చూడడం లేదు వినయ్ ఉంచుకున్నాడని ప్రచారం అనుకుంటే అనుకోని ఆ మాట విని బాధపడ్డానికి తనకెవరూ లేరు బాధపడవలసిన వాళ్ళు తన నుండి సంబంధం తెంచుకున్నారు పార్టీలకు ఫంక్షన్లకు వినయ్ మనిషిగా తిరగడానికి రేఖ వెనుదీయలేదు పిల్లల్ని తీసుకొని వినయ్తో నిరభ్యంతరంగా వెళ్లేది వినయ్ కూడా బిజీ మనిషి అయిపోయాడు మేజిస్ట్రేట్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాడు ప్రస్తుతం అతడు ఎంపీగా ఉంటున్నాడు కానీ ఒకనాటికి కన్న కొడుక్కే తన ప్రవర్తనకు సంజాయిషి చెప్పుకోవలసి వస్తుందని ఊహించలేదు రేఖ జ్వలిస్తున్న అగ్ని తల్లి ఎదుట నిలబడ్డాడు ఆ సంవత్సరమే కాలేజీలో చేరిన వంశీ వినయ్ బాబు నా తండ్రి కాదటగా రేఖ త్రుళ్ళిపడింది ఎవరన్నారు వంశీ నోరు కళ్ళు ఉన్నవాళ్ళు కళ్ళల్లో ఎర్ర జీరలు వచ్చాయి కోపంతో ఉద్రిక్తతతో ముక్కుపుటాలు అదులుతున్నాయి సాయం సూర్యుడిలా అతడి ముఖం ఎర్రగా కందిపోయింది రేఖ మృదువుగా అంది తండ్రి కాకపోయినా తండ్రిలాగే చూసుకున్నాడు బాబు నిన్ను అందుకే బయటికి వెళితే నా తల సిగ్గుతో చితికిపోయే పరిస్థితి ఏర్పడింది నువ్వు అందరిలా తాలికట్టిన వాడికి కాపురం చేయలేదని నేను ఆ తాలి కట్టిన వాడికి కొడుకునై పుట్టానని నేను తండ్రిగా ప్రేమించే వినయ్ బాబు నిన్నుంచుకున్న వ్యక్తి అని ఓహ్ ఈ నిప్పులాంటి నిజం ఈరోజే బయటపడింది నా గుండెలు దహించుకుపోతున్నాయి పెద్ద దేశనాయకుడు దేశ సేవకుడు ఒక మగన ఆలిని లేపుకొచ్చిన మనిషి ఈ ప్రజల్ని మూర్ఖుల్ని చేసి కద్దరి బట్టలు కట్టుకొని ఎంత నాటకమాడుతున్నాడు అలాంటి హీనుడి చేతిలో నేను పద్నాలుగేళ్లు పెరిగాను ఆ నీచపు కూడు తింటూ ఈ బ్రతుకునే అసహించుకోనా ఈ బ్రతుకునే దహించుకోనా ఈ మనుషులకు ముఖం చూపకుండా ఏ అడవులకో పారిపోనా నేనేమైపోవాలి రేఖ ప్రాధాయపడుతూ వంశీ ఆవేశం తగ్గించుకోబాబు నేను చెప్పేది విను అంది ఇంకా నీ మాటలు వినే రోజులు పోయాయి నిన్ను అమ్మ అని పిలవడానికే నాకు నోరు రావడం లేదు ప్రపంచంలో ఏ తల్లి తన కొడుకును ఈ విధంగా పెంచి ఉండదు నా బ్రతుకే పరిహాసం అయిపోయింది నాకు ఇక అమ్మ లేదు నాన్న లేడు ఎవరూ లేరు నాకెవరూ లేరు రేఖ ఏదో చెప్పబోయింది కానీ వంశీ వినిపించుకోలేదు విసురుగా బయటికి వెళ్ళిపోయాడు వారం రోజులైనా ఇంటికి రాలేదు రేఖ వినయ్ ఇద్దరు కంగారు పడ్డారు ఊరంతా వెదికించారు స్నేహితుల దగ్గర ఉంటున్నాడని తెలిసిందో రోజు వినయ్ వెళ్ళి పిలవబోయాడు గెటౌట్ అన్నంత పని చేశాడు తల్లి వెళ్ళి పిలిచింది ఆవిడ్ని బయటికి వెళ్ళిపోమనండి అని స్నేహితులతో చెప్పించాడు ఇక చెప్పండి ప్రకాష్ బాబు వంశీ తన జీవితాన్ని తానే అసహించుకోవడానికి కారణం ఆ రోజు రేఖ మీ పాదాల మీద పడినా వినకుండా నిర్దయగా తరిమివేసిన మీరా వీధిలో నిలబడవలసిన ఆమెను తీసుకువచ్చి నా ఆశ్రయంలో ఉంచుకున్న నేనా పిల్లల భవిష్యత్తు కోసం ఏ స్త్రీ పడరాని అపనిందపడిన రేఖ ఇప్పుడు చెప్పండి ప్రకాష్ బాబు నిజంగా ఎవరి వల్ల ఎవరి జీవితం బూడిదయిందో ఇప్పుడు చెప్పండి రేఖను నా ఇంట ఉంచుకొని నా నిగ్రహం కాపాడుకోవడంలో నేను పడిన యాతన ఈ ప్రపంచంలో ఏ మగవాడు పడి ఉండడు రేఖను పంపివేయలేను ఉంచుకొని ఆమె నుండి మనసు త్రిప్పుకోలేను ప్రేమను చుట్టుకొని పాములా కాంక్ష ఉంటుందని ప్రేమ కొంత దూరం సాగాక కాంక్ష పడగ ఎత్తుతుందని రేఖ వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నాను రేఖ నా దగ్గరికి రాకుంటే ఈ కాంక్ష సంగతి నాకు తెలిసేది కాదు అది పెట్టే చిత్రహింస పడేవాణ్ణి కాదు ఈ కృత్తకథ భానును స్తంభింపచేసింది వినయ్ ప్రశ్నలకు జవాబు చెప్పే స్థితిలో అతడు లేడు అతడి కళ్ళ ముందు పదహారేళ్ల క్రిందట రేఖలాగే ఉన్న కుసుమ ముఖం కదులుతోంది ఎవరియన డాడీ ఆ సమయంలో ఆ పిల్లవైపు తనెంత ఈషగా చూశాడో గుర్తుకు వచ్చింది ఇంతకుముందే వినయ్ అన్నమాట చెవిలో ప్రతిధ్వనిస్తోంది వంశీకి కన్న తండ్రి మీరైతే పెంచిన తండ్రిని నేను చిన్నప్పటి నుండి వాడిది ఎంతటి మెత్తని మనసో నాకు తెలుసు ఎందరు పేద విద్యార్థులకు తన పుస్తకాలు పెన్నులు దానం చేసినవాడు ఈనాడు ఎవరో దయతో ఇచ్చిన పుస్తకాలతో పెన్నులతో చదువుకుంటున్నాడు ఐదంతస్తుల భవనంలో రాజాలా పెరిగిన పిల్లవాడు ఎక్కడో ఓ చిన్న గదిలో దిక్కులేని వాడిలా తలదాచుకున్నాడు మంచి పోషణలో ఆరోగ్యంగా పెరగవలసిన ఈడులో ఒక పూట తిని తినక కష్టపడుతున్నాడు వాడి పంతానికి నేను బాధపడని క్షణం లేదు కానీ ఏం చేయను వాడు నా చేతిలో లేడు ఎవరి చేతిలో లేడు వాడి అభిమానం పౌరుషం కన్నతల్లిని తలదన్నింది ఒక మంచి మనిషిగా తయారు కావడానికి నేనిచ్చిన శిక్షణ వాణ్ణి చాకులా తయారు చేసింది ఆ పగను నా మీదనే చూపుతున్నాడు బాను గొంతు పెగుల్చుకొని అలాగని వాణ్ణి వదిలేసి ఊరుకోగలమా అన్నాడు నిజంగా వంశీ గురించి మీరు బాధపడుతున్నారా కన్న కొడుకు జీవితం కష్టాల పాలవుతే బాధపడని తండ్రి ఉంటాడా వాడిని దారిలోకి తేవాలంటే ఒకటే మార్గం ఉంది ఏమిటి రేఖను మీతో తీసుకువెళ్ళండి అది ఎలా సాధ్యం ఇన్ని సంవత్సరాల తర్వాత నిజమే ప్రకాష్ బాబు రేఖ ఏ పాపం ఎరుగని నాడే ఆమెను ఇంటి నుండి పంపేశారు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పరపురుషుడి ఆశ్రయంలో ఉన్న మనిషిని మీరు ఏలుకుంటారా భాను అలసటగా వెనక్కి వాలిపోయాడు వినయ్ నన్ను ఇంకా చంప ప్రయత్నించకు రేఖ లేని ఇంట్లో నేను ఏం పొందానో ఏం పోగొట్టుకున్నానో నా మనసుకే తెలుసు ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నింటికి నా మనసు మొద్దుబారినా ఇన్ని సంవత్సరాల తర్వాత రేఖ మళ్ళీ నా ఇంట్లో తిరిగినా తిరగకపోయినా ఒకటే కావచ్చు కానీ ఈ మార్పు మీకోసం కాదు వంశీ కోసం వంశీకి మీ ఎందు గౌరవం కలగాలంటే వంశీ తల్లి జీవితంలో పలికిన అపశృతిని మీరు సరిచేయవలసి వస్తుంది రేఖ ఇష్టపడుతుందా పిల్లల కోసం వాళ్ళను సురక్షితంగా పెంచి పెద్ద చేయడం కోసం ఇన్నాళ్ళు ఉండకూడని చోట ఉండడానికి ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు వాడి భవిష్యత్తు కోసం ఉండవలసిన చోట ఉండడానికి ఒప్పుకోదా ఈ విషయంలో రేఖ మూర్ఖురాలు కాదనే నా ఉద్దేశం పోతే కుసుమను నాకు ఇచ్చివేయండి అది నా జీవనజ్యోతి ఆ పిల్లను విడిచి నేను ఉండలేను నా ఒంటరితనంలో ఆశాదీపం కుసుమ నా ఆస్తికి వారసురాలు ఆ పిల్లే అవుతుంది మా అమ్మకి రేఖంటే పడకపోయినా కుసుమ అంటే చాలా మొద్దు నిజంగా ఆ పిల్ల తన మనుమరాలేనని ఆవిడక ప్రేమ పాప మీద ఒట్టు పెడితే మళ్ళీ నువ్వెందుకు త్రాగుతున్నావు వినయ్ నా పతనం చూసి రేఖ చచ్చిపోతుందేమోనన్న భయంతో త్రాగేవాడిని కాదు రేఖను మీతో పంపుతున్నాను ఇక ఆవిడ భయం నాకు లేదు అందుకే ఈరోజు నిర్భయంగా తాగుతున్నాను గ్లాసు ఖాళీ చేస్తూ అన్నాడు అయితే నేను రేఖను తీసుకువెళ్ళను ఆమె లేని పరిస్థితిలో మీరు త్రాగి చెడిపోతారంటే మీకోసం రేఖను ఇక్కడే ఉంచుతాను మీకు వంశీ ముఖ్యమా నేను ముఖ్యమా వినయ్ భాను లేచి స్నేహార్థంగా వినయ్ భుజం తట్టాడు ఒక రేఖ కారణంగా మన రెండు జీవితాలు నాశనమయ్యాయి జీవితంలో ఒంటరి వాళ్ళంగా మిగిలిపోయాం మనిషి జీవితంలో ఒంటరివాడిగా మిగిలిపోవడం అంత విషాదం మరొకటి లేదు రేఖ నుండి నువ్వేమీ పొందలేవని తెలిసి ఆమె నిన్నాళ్ళు భరించావంటే ఆర్థికంగా అని కాదు అదెంత మంచి మనసో నాకు తెలుస్తోంది వినయ్ ఒక మంచి మనిషి చెడిపోతుంటే నాకేమిటని ఊరుకోలేను మన మధ్య కనిపించని బంధం ఏదో ఉన్నది ఆ బంధాన్ని ఆత్మీయతగా మార్చుకుందాం ఇకపైన మనం ఆత్మబంధువులుగా ఉందాం నేను రేఖను తీసుకువెళ్లాలంటే నీ స్వేచ్ఛకు అడ్డు పెట్టక తప్పదు ఈ త్రాగుణ్ణి దూరంగా ఉంచక తప్పదు వినయ్ నీ శ్రేయస్సు కోరి నేనొకటి చెబుతాను నువ్వు పెళ్ళెందుకు చేసుకోరాదు ఈ వయసుకు పెళ్ళా మీరు మతి ఉండే చెప్తున్నారా ప్రకాష్ బాబు ఆ గీత రేఖ నా జీవితంలో తారసపడిన నాడే తుడుచుకుపోయింది ఈ మధ్య ప్రసిద్ధ కవిత్రి గేయం ఒకటి చదివాను కన్నడంలో ఒలపు ఒక పువ్వుల పడవ అది ప్రతి మనిషి జీవితంలోకి ఏ మధురక్షణంలోనో తేలివస్తుంది ఒకేసారి ఆ పడవలో కలిసిన జతగాడిని శాశ్వతం చేసుకోవాలని చూస్తావా పువ్వుల పడవ అదృశ్యమై నువ్వు సముద్రంలో కలిసిపోతావు భాను ఉద్వేగంతో అడ్డుపడ్డాడు సరిగ్గా ఇదే భావం రేఖ తన డైరీలో రాసుందొక చోట ఈ గేయము రేఖదే రేఖాదేవి పేరుతో కన్నడ కవిత్రి అయింది రేఖ ప్రకాష్ బాబు ఈ పువ్వుల పడవ ఎక్కేది మనిషి ఒకే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఎక్కడం జరగదు నాకు ఓ సంసారం ఏర్పడడం కోసం నా ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం మరొక అమ్మాయిని జీవితంలోకి ఆహ్వానిస్తే నా ఒంటరితనం ఎలాగా పోదు ఆమెను కూడా ఒంటరిని చేసిన వాడినవుతాను ప్రతి నూతన వధువు పువ్వుల పడవలో తేలివచ్చే జతగాడి కోసమే ప్రతీక్షిస్తూ ఉంటుంది భాను గాఢంగా నిట్టూర్చాడో మీరు రేఖ దగ్గరికి వెళ్ళండి ప్రకాష్ బాబు నేను ఈ స్థితిలో ఆమె ముందుకు రాలేను కొద్ది క్షణాల తరువాత గదిలో వినయ్ ఒంటరిగా మిగిలిపోయాడు లేచి కిటికీ దగ్గరికి వచ్చాడు నల్లటి మబ్బులకు అందకుండా పారిపోవాలని చూస్తున్నాడు చంద్రుడు చంద్రుడి పరుగు ఆగిపోయి మబ్బులలో బందీ అయ్యాడు ఆ చీకటిలో నిశ్శబ్దంలో విషాదంగా మూలుగుతున్నట్లుగా మినుకు మెనుకుమంటున్నాయి నక్షత్రాలు ఒకనాడు ముక్కలైన పువ్వుల పడవ అవశేషాలు తేలుతూ మనసును కలుస్తుంటే గుండెల మీద రుద్దుకుంటూ కిటికీ ఊచలకు ఒరిగి చీకటి ఆకాశంలోకి చూస్తుండిపోయాడు వినయ్ ఇదండి పువ్వుల పడవ ఇక్కడికి సమాప్తమైంది కథను చివరికి సుఖాంతం చేశారు రచయిత్రి గారు చాలా బాగుంది ఇలా ముగింపు ఇచ్చినందుకు ఎంతో బాగుంది మొదట నేను వినయ్తో వెళ్ళిపోయిందని చాలా బాధపడ్డాను తప్పుగా అనుకున్నాను నేను ఇలా ఏమిటి అని చివరికి కథను సుఖాంతం చేసి తన భార్యను తను కలుసుకున్నట్లు కొడుకుని తీసుకుపోయినట్లుగా మనం ఊహించుకునేటట్లు రాశారావిడ చాలా బాగా ముగింపు ఇచ్చారు మీ అభిప్రాయం కూడా ఏమిటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక కొత్త నవలతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్